பைபிள் தைவ கிரந்தமா இது மன பாட்டம் பரீட்ச ராசினா ராய்க்கு போயினா இ பாட்டம் மாத்திரம் தேவுனி கொருக்கு மீரு இ சமாஜனலோ ஆயன பேரு நிலபெட்டுடுக்கு ఆయన మాటల గొప్పతనాన్ని ఈ సమాజంలో నిరూపించుటకు మీకు ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి పాఠాలలో ఒక గొప్ప పాఠమే ఈ పాఠం. ప్రిలరా, డిప్లొమా అన్నది మీరు పర్స్యూ చేసేటువంటి కోర్సెస్లో మొదటి కోర్స్. అందులో సెకండ్ ఇయర్లోనే ఒక గొప్ప పాఠాన్ని మీ కొరకు కేటాయించడం సంతోషకరమైన విషయం. కారణం, ప్రపంచంలో ఎక్కువ మంది అనుచరులను కలిగిన వాడు యేసుప్రభు. ప్రపంచంలో ఎక్కువ మంది శిష్యులను కలిగిన వాడు యేసుస్వామి. ప్రపంచంలో ఎక్కువ మంది అభిమానులను కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఒక వ్యక్తికి ఉన్న పేరును బట్టి ఆయనకు మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మిత్రులు అన్నవారు ఎప్పుడు కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. ఆయనంటే పడని వారు ఎప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. మరి అందుకే ఆయన భవిష్యత్తును బట్టి, భవిష్యత్తులో ఆయనకు వచ్చేటువంటి పేరును బట్టి 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఒక ప్రవక్త ఆయన గురించి చెప్పినటువంటి ఒక మాట ఒకవేళ మీరు బైబిల్లో చూస్తే, లూకా సువార్త 2:34 జాగ్రత్తగా చూడండి ఒకసారి. లూకా సువార్త 2:34, సుమయోను అను ప్రవక్త వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు అంటే ఆయన జీవితానికి సంబంధించి, ఆయన మాటలకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక వివాదం అన్నది ఈ సమాజంలో ఉంటుంది అన్న ప్రవచనాన్ని ప్రవక్త ముందే చెప్పడం ఇక్కడ గమనించదగ్గ విషయం. యేసుప్రభు అంటే ఎవరో కాదు, ఆయనకు అనేక పేర్లు ఉన్నవి, అనేక బిరుదులు. అందులో ఒకటి మీకు బాగా తెలుసు, ప్రకటన గ్రంథం 19:13 ఒకసారి మీరు చూస్తే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏమని ఆయనకు పెట్టబడి ఉన్నది? దేవుని వాక్యము అనగా దేవుని మాట అన్న పేరు యేసుక్రీస్తు వారికి ఉన్నది. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారే తాను రాసినటువంటి యోహాను సువార్తలో 1:1 ఆయన గురించినటువంటి సంబోధన ఎలాగున్నదో చూడండి. అక్కడ ఆదియందు వాక్యం ఉండెను. ఎవరా వాక్యము? చదువుకున్నారు ప్రకటన 19:13
యేసుక్రీస్తు వారు ఆదియందు వాక్యము లేదా దేవుని మాట లేదా యేసుక్రీస్తు వారు ఆదియందు వాక్యం ఉండెను వాక్యము తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీర దారియే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములో మన మధ్య నివసించెను 14వ వచనం ఆ వాక్యము గురించి ప్రవక్త ప్రవచనాన్ని చెబుతూ యేసు ప్రభు గురించి ఒక వివాదం ఎప్పుడు కూడా దీనికి సంబంధించి ప్రపంచంలో ఉంటుందని చెప్పాడు దేవుని వాక్యము లేదా దేవుని మాట దీని గురించినటువంటి వివాదము సమాజంలో ఉంటుంది అని ప్రవక్త చెప్పినట్టుగా ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టుగా ఈ రోజు సమాజంలో దేవుని మాట లేదా దేవుని వాక్యం గురించి ఎప్పుడు కూడా ఒక వివాదం అన్నది సమాజంలో మన కంటి కనబడుతూ ఉంటుంది అదేంటంటే దేవుని మాటగా దేవుని వాక్యంగా ఈ రోజు మన చేతిలో ఉన్నది బైబిల్ బైబిల్ గురించి సమాజంలో ఒక వివాదం అన్నది మన కంటి కనబడుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ దేవుని గ్రంథము కాదని దేవుడు వ్రాయించిన గ్రంథము కాదని ఇది మానవులు ఊహించి రాసినదని ఒకవైపు శాస్త్రవేత్తలు దీన్ని టార్గెట్ చేశారు అమెరికా లాంటి అగ్రరాజ్యంలో పిల్లలకు పాఠశాలలో వాళ్ళ స్కూల్స్లో బైబిల్ని ఒక సబ్జెక్టుగా పెడితే ఇది వాస్తవాలకు దూరంగా ఉన్నది సైంటిఫికల్ ఎర్రర్స్ ఇందులో చాలా కనపడుతున్నవి అంటే శాస్త్రం దీన్ని ఆమోదించలేకపోతుంది కనుక ఇలాంటిది స్కూల్లో ఉండకూడదని క్రైస్తవ రాజ్యంగా క్రైస్తవ దేశంగా పిలువబడుతున్న ఒక అమెరికా బైబిల్ని పాఠ్యపుస్తకాలలో నుంచి తీసేసిందనంటే పేరుకు క్రైస్తవ రాజ్యం క్రైస్తవ సామ్రాజ్యం క్రైస్తవ దేశం కానీ ఆ దేశాన్ని నడిపిస్తున్నది శాస్త్రవేత్తలు అని చెప్పక తప్పదు శాస్త్రవేత్తలు ఏమంటే ఆ మాటకే జై అంటే ఒకవైపు శాస్త్రవేత్తల సమూహం ఇది దేవుని గ్రంథము కాదు ఎందుకు అని అడిగితే ఇది శాస్త్రానికి దూరంగా ఉన్నది శాస్త్రం దీన్ని ఆమోదించలేకపోతున్నది అని ఒకవైపు శాస్త్రవేత్తలు అయితే మరొక వైపు ఎప్పుడు క్రైస్తవుల మీద పడి ఎప్పుడు క్రైస్తవులను అనందే నిద్ర పట్టని ఒక సమాజం అనే కంటే సమాజంలో కొంతమంది అనడం చాలా మంచిది వారే ముస్లిం సోదరులు అందరూ కాకపోయినా వారిలో కొందరు వారి పని వారు చేసుకోకుండా భారతదేశంలో ఉంటూ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది అని కూడా మరిచి ఇతర మతస్థుల గురించి కానీ అంటే వాళ్ళు మతం అంటున్నారు కనుక చెబుతున్నాను లేదా ఇతరుల విశ్వాసాన్ని కానీ కించపరిచే విధంగా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు ఆ రైట్ భారత రాజ్యాంగం నీకు ఇవ్వలేదు అన్న విషయాన్ని కూడా మరచి క్రైస్తవుల విశ్వాసాన్ని కించపరిచే విధంగా క్రైస్తవులు నమ్ముకున్న దైవ గ్రంథాన్ని అది దైవ గ్రంథము కాదు అని మన ఇంటిలోనికి వచ్చి వేలు పెట్టి అలాగే మన మనోభావాలను దెబ్బతినే విధంగా వాళ్ళు మాట్లాడుట పుస్తకాలు రాయుట చివరికి వారు మాట్లాడే మాట ఒకటి బైబిల్ దైవగ్రంథం కాదు ఒకవైపు వీరు ఒకవైపు శాస్త్రవేత్తలు శాస్త్రం ఆమోదించడం లేదు కనుక బైబిల్ కరెక్ట్ కాదని శాస్త్రవేత్తలు మేము చదివితే బైబిల్ దైవగ్రంథం కాదనిపిస్తోందని వీళ్ళు ఇంతమంది మూకుమ్ముడిగా దేవుని వాక్యం మీద దాడి చేస్తున్నప్పుడు
వారందరికీ ఎదురుగా నిలబడి బైబిల్ యొక్క గొప్పతనాన్ని నిరూపించవలసిన నైతిక బాధ్యత క్రైస్తవుడ నీ మీదనే ఉన్నది. మీరు ఏమైనా అనుకోండి, యెహోవా ఈరే అని మీరు అనకూడదు. మీరేమైనా అనుకోండి, మీ పాపాన మీరే పోతారని మీరు అనకూడదు. జవాబు చెప్పుటకు సిద్ధంగా ఉండాలి. నీవు జవాబు చెప్పిన తర్వాత కూడా వాడు ఒప్పుకోకపోతే పంపించేయండి, కానీ జవాబు చెప్పకుండా మీరు నోరు మూసుకొని ఉండకూడదు. అందుకే దీనిపైన మీకు మంచి అవగాహన రావడం కొరకే ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని ఈరోజు మీరు వినబోతున్నారు. చివరిగా దేవుని చిత్తం కూడా ఏంటో తెలుసండి మన పట్ల. మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. రెఫరెన్స్ పేతురు గారి 2వ పత్రికనా 1వ పత్రికనా? 2వ పత్రిక, 1వ పత్రిక, 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా. ఏంటి అజ్ఞానముగా? బైబిల్ దైవ గ్రంథము కాదు అని అనడం ఒక అజ్ఞానము. ఈ అజ్ఞానుల నోరు మూయుట ఎవరు మూయుట? మనము మూయుట. మనము మూయుట దేవుని చిత్తం. మనము మూయుట దేవుని చిత్తం. హేతు అడుగు ప్రతివానికి 3:15 అదే పత్రిక. నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి. నిరీక్షణ అనగా దేవుని గురించినటువంటి విషయం. అది దేవుని వాక్యానికి సంబంధించినది. దీని గురించి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ నువ్వు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే శిక్షణ పొందాలి. ఆ శిక్షణ కొరకే మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. గనుక దేవుని వాక్యం మీద జరుగుతున్న ఈ దాడిని ఈరోజు మీరు అరికట్టలేకపోతే రేపు ఈ సత్యాన్ని, ఈ వాక్యమును సమాధి చేయుటకు సాతాను కుట్రలు పనుచున్నాడు. మర్చిపోకూడదు. మీరు వాడిని పసిగట్టాలి. గనుక వీళ్ళందరికీ జవాబు చెప్పుటకు ఈరోజు బైబిల్ లేదా దేవుని వాక్యం, దేవుని గ్రంథం, దీనిపైన వస్తున్నటువంటి అలిగేషన్స్ లేదా ఆరోపణలు ఎన్ని విధములుగా ఉన్నవి, ఇవి ఎంత అసత్య ఆరోపణలు, మరి ఈ ఆరోపణలకు జవాబేంటి అన్న విషయాలన్నింటినీ మీ ముందు పెడతాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవైపు శాస్త్రలోకం, మరొక వైపు ముస్లిం సమాజం లాంటి వాళ్ళు, ఇంకెవరైనా కూడా వీరు బైబిల్ పైన వేసే ఆరోపణలు ప్రధానంగా 6. మళ్ళీ చెబుతున్నాను, దేవుని గ్రంథము లేదా దేవుని వాక్యం మీద వీరు చేసే ఆరోపణలు, అంటే దేనిని బట్టి మీరు దీన్ని దైవ గ్రంథం కాదని అంటున్నారని అంటే, ఒక 6 కేటగిరీస్, 6 రకాల ఆరోపణలు దీని మీద చేయడం మన కంటికి కనపడుతుంది. అందులో మొదటిది, బైబిల్ అన్నది మనుషులు ఊహించి రాసినట్టుగా అనిపిస్తుందట వాళ్ళు చదువుతుంటే. ఎలా ఎలా అనిపిస్తుంది? వీళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందట? మనుషులు ఊహించి రాసినట్టుగా ఉన్నది కనుక ఇది దైవ గ్రంథం కాదు. అది మొదటి ఆరోపణ, ఆరోపణల్లో 1. ఇక 2, బైబిల్లో ఇంతమంది రాశారు కదా, ఒక ఏషియాగా, ఒక ఇర్మియా, ఒక హెచ్కేలు, ఒక ఓబద్య, ఒక మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు, వీళ్ళందరూ రాశారు కదా. రెండవది ఇది మళ్ళీ వీరే రాశారని మీరు చెబుతున్నారు, కానీ వాళ్ళ సంతకం లేదుగా కింద, వాళ్ళ సంతకం చేయలేదుగా. ఏషియా గ్రంథం ఏషియానే రాసినాడని మీరు చెబుతున్నారు, కానీ ఏషియా గారి సంతకం లేదుగా. లేకపోతే గనుక దైవ గ్రంథం కాదు. ఇది 2. ఇక 3, ఇది
శాస్త్రం దీన్ని లేదా శాస్త్రానికి ఇది దూరంగా ఉన్నది లేదా శాస్త్రీయమైనటువంటి తప్పులు సైంటిఫికల్ ఎర్రర్స్ అని అంటారు దీన్ని ఒక జకీర్ నాయక్ ఒక అహ్మద్ దీదాత్ ఇలాంటి వారు సైంటిఫికల్ ఎర్రర్స్ ఉన్నాయి సైంటిఫికల్ ఎర్రర్స్ శాస్త్రం బైబిల్ను ఆమోదించలేకపోతున్నది గనుక ఇది దైవ గ్రంథం కాదు అంటే శాస్త్రీయమైన ఆధారాలు దీనికి లేవు అది పాయింట్ అక్కడ మూడు ఇక నాలుగు చారిత్రాత్మకంగా దీన్ని ఆమోదించలేకపోతున్నారట చారిత్రాత్మక ఆధారాలు లేనట్టుగా బైబిల్ కనబడుతోంది వీరికి చెప్పండి మొదటిది మనిషి ఊహించి రాసినట్టు కనిపిస్తుందట చదువుతుంటే రెండు సంతకాలు లేవు గనక వీళ్ళకి దైవగ్రంథం అనిపించట్లేదట మూడు శాస్త్రీయమైన ఆధారాలు దీనికి లేనట్టు కనిపిస్తోంది శాస్త్రం దీన్ని ఆమోదించలేకపోతోంది అన్నది మూడు నాలుగు హిస్టారికల్గా దీన్ని ఆమోదించలేకపోతున్నారట హిస్టారికల్గా చారిత్రాత్మకంగా దీన్ని ఆమోదించలేకపోతున్నాం ఐదు భౌగోళిక ఆధారాలు కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి భౌగోళిక జియోగ్రఫికల్ భౌగోళికంగా కూడా దీన్ని ఆమోదించలేకపోతున్నాం భౌగోళిక ఆధారాలు లేనట్టుగా దీనికి కంటికి కనపడుతుంది ఇక ఆరు బైబిల్లో అశ్లీలత కనబడుతోంది బైబిల్లో అశ్లీలత కనబడుతోంది గనుక ఈ ఆరు ఆరోపణలను బట్టి ఈ సిక్స్ యాంగిల్స్లో మేము చూస్తే బైబిల్ని దైవ గ్రంథంగా మేము ఆమోదించలేకపోతున్నామని ఒకవైపు శాస్త్ర ప్రపంచం మరొక వైపు క్రీస్తు విరోధులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరికీ మనం జవాబు చెప్పాలి మరి చెబుదాం కనుక మీరు జాగ్రత్తగా ఇలాంటి వారు మీ ఊర్లలో మీ ప్రాంతాల్లో తగిలినప్పుడు మిమ్మల్ని వారికి బలంగా జవాబు చెప్పుటకు మరి సిద్ధంగా ఉండాలి మాకు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం రండి అనకూడదు మీరే జవాబు చెప్పాలి మరి డిప్లొమా ఎందుకు చేస్తున్నారు మరి ఆయన పక్షాన మీరు నిలబడుటకు గనుక ఈ ఆరోపణలన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం జవాబు చెబుదాం ఇక మొదటిది ఏంటి ఏంటి మొదటిది మనుషులు ఊహించి రాసినట్టుగా వీళ్ళకి అనిపిస్తోంది ఇలాంటి ఆరోపణలు వస్తాయనే దేవుడు ముందుగా ఎంత జాగ్రత్తగా బైబిల్ రాయించాడో తెలుసండి బైబిల్ చదువుతున్నప్పుడే ఒక హెచ్చరిక చేశాడు బైబిల్ చదువుతున్నప్పుడే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోమని మరీ చెప్పాడు నిజంగా ఆ మాట చూస్తే ఈ మాటలు వింటుంటే ఈ మాటలు వస్తాయనే ఉద్దేశంతోనే దేవుడు రాయించాడేమో అనిపిస్తుంది దాన్ని చూడండి ఒకసారి అన్నమాట పేతురుగారి రెండవ పత్రిక అక్కడే ఉన్నారు మీరు ఇంకా మొదటి అధ్యాయము 20-21 వచనములు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునవలెను ముందే ఇచ్చేశాడు వార్నింగ్ మొదట గ్రహించుకునవలెను అంటే అర్థమేంటి వాక్యము చదవక ముందే మొట్టమొదట మీకు మనసులో ఉండవలసినటువంటి పాయింటే ఇది మనిషి ఊహించి రాసినది కాదు ఏలయనగా ప్రవచనము లేదా వాక్యము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరని మొదట గ్రహించుకున్న వలన పాయింట్ రాశాడు చూడండి అక్కడ మనిషి రాశాడు మనిషి ఆలోచనల నుంచి పుట్టిందని మనుషులు అనుకుంటారు కనుకనే ముందే చెప్పాడు ఆ పొరపాటున కూడా మీరు అక్కడికి వెళ్ళకండి అని ఒక మాట మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు ఒక మాట ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్ చదువుతారు మీరు ఒక ఈనాడు ఒక సాక్షి డక్కన్ క్రానికల్ హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చదువుతారు మీరు ఏమండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎన్నిసార్లు చదివినా ఈ పేపర్ రేపు చదవమంటే చదువుతారా మీరు రేపటికి మీకు ఏ పేపర్ కావాలి రేపు ఒక కొత్త పేపర్ కావాలి పోనీ నిన్నటి వార్తాపత్రిక ఈరోజు చదవమంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు
అందులో కొత్తదనం ఏం లేదు, అంత పాతదే. చదివింది తిరిగి మీకు చదవాలనిపించదు, ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన నిజం. పోని మీ పుస్తకాలు, చిన్నపిల్లలు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఆరో తరగతి పుస్తకాలను చదివి పాస్ అయిన వాడు ఏడో తరగతికి వచ్చిన తర్వాత ఆరో తరగతి పుస్తకాలు చదువురంటే చదవడు. 8th క్లాస్ స్టూడెంట్ 7th క్లాస్ గురించి 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవమంటే వాడికి చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మీరు చదువుకున్న పుస్తకాలను, అలాగనే కాలేజెస్లో కూడా మీరు చదివి పాస్ అయినటువంటి పుస్తకాలను తిరిగి చదవాలంటే మీకు ఆసక్తి రాదు. ఆల్రెడీ చదివిన న్యూస్ పేపర్ని తిరిగి చదవాలంటే మీకు ఆసక్తి రాదు. మరొకటి, చందమామ, బాలమిత్ర అనేటువంటి కొన్ని పుస్తకాలు లేదా కొన్ని మ్యాగజైన్స్, ఇలాంటి పుస్తకాలు ఒక్కసారి లేదా రెండుసార్లు లేదా మూడుసార్లు చదువుతాం. లైఫ్ అంతా చదవగలం ఈ పుస్తకాలని చెప్పండి, చదవాలనిపించదు, ఆసక్తి రాదు. ఇంతమంది ప్రజలు ఉన్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను, గుండె మీద చేసుకొని క్రైస్తవులుగా నాకు జవాబు చెప్పకండి, కానీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా న్యూట్రల్గా ఉండి నిజాయితీగా చెప్పండి. మీరు బైబిల్ చదవబట్టి ఎంతకాలమైంది? చిన్నప్పటి నుంచి మీరు చదువుతున్నారు, ఇప్పటికీ చదువుతున్నారు, కొన్ని సంవత్సరాల పాటు మీరు చదువుతూనే ఉన్నారు. మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పండి. బైబిల్లో ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు మీరు ఎప్పుడు చదివినా, ఎన్నిసార్లు చదివినా ఖచ్చితంగా ఏదో ఒక కొత్తదనం అంటూ మీకు కనబడుతుందా కనబడదా చెప్పండి. ఒక అధ్యాయాన్ని, ఒక విషయాన్ని మీరు 100 సార్లు చదవండి, 100 సార్లు చదువుతున్నా 100 సార్లు మీరు ఏదో నేర్చుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది మీకు. ఎప్పుడైనా మీరు బోర్ కొట్టిందా? ఏదో కొత్తదనం, ఏదో కొత్తదనం, ఏదో కొత్తదనం అది చదువుతుంటే అబ్బా దేవుడు ఇందులో నా కొరకు ఇది రాయించాడా, ఇందులో ఇది ఉందా, ఇది ఉందా అన్న కొత్తదనం మనం ఫీల్ అవుతూనే ఉంటాం. కానీ ఏమండి, ఒక కథల పుస్తకం చదువుతున్నప్పుడు, ఒక వార్తాపత్రిక చదువుతున్నప్పుడు ఉన్న ఫీలింగ్ మాత్రం పొరపాటున కూడా మనం బైబిల్ చదువుతున్నప్పుడు కలగదు. చిన్నప్పటి నుంచి క్రైస్తవులే కాదుగా ఇక్కడ ఉండేది, చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారే లేరు ఇక్కడ. తర్వాత యేసుప్రభుని నమ్ముకొని బైబిల్ అండ్ బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మీలో ఉన్నారు. మీరు కూడా ఆలోచిస్తే బైబిల్ ఎన్నిసార్లు చదివినా ఏదో కొత్తదనం మనకు అర్థమవుతున్నట్టుకుంటుంది, ఇంకా చదవాలనిపిస్తుంటుంది. కారణం అది మనిషి రాసిన పుస్తకము కాదు గనుక, అది మనిషి ఊహల్లో నుంచి వచ్చినది కాదు గనుక. తన నాలెడ్జ్తో మనిషి ఎన్నో చిత్రాలు తీస్తాడు, సినిమాలు తీస్తాడు. ఒక సినిమా ఎన్నిసార్లు మీరు చూడగలరు? 1, 2, 3, 4 అంతే, లేదా 10 సార్లు అనుకోండి. చూసే కొద్ది దాని మీద ఇంట్రెస్ట్ మనకు తగ్గిపోతుంది, అవునంటారా కాదంటారా? ఒక సీరియల్లో, ఒక సినిమాను మీరు చూస్తున్నప్పుడు చూసే కొద్ది మనకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది, కానీ బైబిల్ చదివే కొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చదివే కొద్ది, చూసే కొద్ది ఆసక్తి తగ్గేది మనిషి ఊహల్లో నుంచి వచ్చినది. చదివే కొద్ది, చూసే కొద్ది ఆసక్తి పెరిగేది దేవుని ఆలోచనల్లో నుంచి వచ్చినది. అంత తేడా ఉంది. ఇకపోతే మరొక మాట, బైబిల్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను రాయించాడు దీనికి సపోర్టివ్గా, దాన్ని కూడా ఈ సందర్భంలో ఒకసారి చూద్దాం. 119వ కీర్తన చూడండి అందరు, 119వ కీర్తన 160వ వచనమును జాగ్రత్తగా చూడండి. 119వ కీర్తన 160, కమాన్. నీ వాక్య సారాంశము సత్యము. ఏం సత్యం అట? నీ వాక్య సారాంశము సత్యము. ది ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్, ది ఎసెన్స్ ఆఫ్ యువర్ వర్డ్ ఈస్ ట్రూత్ అని అంటాడు ఇంగ్లీష్లో. నీ వాక్య సారాంశము సత్యము, సారాంశము సత్యము. నీ వాక్య సారాంశము సత్యం అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ 66 పుస్తకాలలో ఒక సబ్జెక్ట్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ అని ఉంది. రక్షణ అన్నటువంటి ఒక విషయం పైన నీకు నాలెడ్జ్ రావాలంటే బైబిల్లో ఒక చోట కాదు నువ్వు చూడవలసింది. రక్షణ గురించి 66 పుస్తకాలు ఎక్కడెక్కడ దేవుడు మన కొరకు రాయించాడో దాని అంతటిని తీసుకొని ఒక్కచోట పెడితే అందులో ఒక ఎసెన్స్ వస్తుంది, చివరికి అందులో నుంచి ఒక సారాంశం వస్తుంది. ఆ సారాంశం సత్యం, అది వాక్య సారాంశం సత్యం అంటే. ఒకచోట రక్షణ గురించి,
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులలో నుండి లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని ఉంటుంది రోమపత్రిక 10:9. నువ్వు అక్కడ మాత్రమే నిలబడి, జాగ్రత్తగా వినండి, నువ్వు అక్కడ మాత్రమే నిలబడి ఓహో రక్షింపబడాలంటే ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి, ఆయన్ని దేవుడు మృతులలో నుండి ఆయన లేపిన నేను విశ్వసిస్తే రక్షింపబడతామన్న మాట అని అనుకుని అక్కడికి మాత్రమే నువ్వు ఆగిపోయి వెళ్ళిపోతే నీకు ఆ వాక్యం ఒక్కటే అర్థమైంది కానీ వాక్య సారాంశం నీకు అర్థం కాలేదని అర్థం. ఒక్క మాట పైన నువ్వు నిలబడకూడదు, సారాంశం దగ్గరికి వెళ్ళాలి. మరి రక్షణ గురించి ఇంకెక్కడైనా రాయబడిందా అంటే అదే పత్రికలో అదే అధ్యాయంలో కిందికి వస్తే 13వ వచనంలో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడునని ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి నీకు అర్థం కావాలంటే దానిని దీనిని రెండింటిని అటాచ్ చేసి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ముందుగా నువ్వు చేయవలసింది ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి, మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు ఆయన లేపినని ఒప్పుకోవాలి, తర్వాత ఆయన నామమును బట్టి తండ్రికి పాపాలు క్షమించమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే అవసరాలు అడగడం కాదు, అక్కడ ఆయన నామమును బట్టి నా పాపాలు క్షమించమని అడగాలి. అక్కడ అయిపోతుందా? రక్షణ గురించి ఇంకా రాయబడింది ఎక్కడ? మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును అంటే మొదట 9వ వచనాన్ని పాటించాలి, రోమ 10:9, తర్వాత రోమ 10:13 పాటించాలి, తర్వాత మార్కు 16:16 పాటించాలి. అక్కడ తాగిపోతే బాప్తిస్మం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. కానీ అది కాదుగా, తర్వాత ఇంకొక క్లాజ్ పెట్టాడు దేవుడు, ఇంకొక కండిషన్ పెట్టాడు దేవుడు. ఏమని? అంతము వరకు సహించిన వాడు రక్షింపబడునని మత్తయి సువార్తలో ఉంటుంది. అంటే 24:13 ఉంటుంది. అంటే రక్షింపబడుట అన్న విషయంపైన నీకు నాలెడ్జ్ రావాలంటే నువ్వు రోమపత్రిక చదవాలి, మార్కు సువార్త చదవాలి, మత్తయి సువార్త చదవాలి. ఈ నాలుగు పుస్తకాలు ఇంకా బైబిల్లో ఉన్న అన్ని విషయాలు తీసుకొని వచ్చి ఒక చోట పెట్టి అందులో ఉన్న సారాంశాన్ని ఎత్తి నీకు అర్థం చేసుకుంటే అప్పుడు నీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, అది సత్యం. అదే 119:160 మీరు చదివినది, నీ వాక్య సారాంశము సత్యము అని అంటున్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటి? నా పాయింట్ ఏంటంటే ఈ సారాంశం అన్నది ఎప్పుడు కూడా బైబిల్లో సవరించబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వాక్య సారాంశం అన్నది ఎప్పుడు కూడా సవరించబడలేదు. కానీ మనుషులు రాసిన పుస్తకాలు, ఉదాహరణకు మన రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని రాసింది ఒక మనిషి ఆలోచనల నుంచి పుట్టినదే భారత రాజ్యాంగం. ఎన్నిసార్లు సవరించబడిందో చెప్పండి, ఎన్నో మార్లు. అమెండ్మెంట్స్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని, 70th అమెండ్మెంట్, 71st అమెండ్మెంట్, 72nd అమెండ్మెంట్. అమెండ్మెంట్ అంటే సవరణ. ఏమండి, భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటున్న మనం ఎందుకు అన్నిసార్లు దాన్ని సవరించవలసి వచ్చింది? కారణం అది మనిషి తన ఆలోచనల నుంచి పుట్టించాడు కనుక. ఒకప్పుడు అనుకున్నాడు ఇది కరెక్ట్ అని, తర్వాత అనుకున్నాడు ఇది ఇంతకంటే ఇంకోటి బెటర్ అని, తర్వాత అనుకున్నాడు ఇంకా ఇంతకంటే ఇది బెటర్ అని. అంటే మనిషి ఊహించి రాస్తే ఎన్నో సవరణలు దానికి అవసరమైతే, కానీ బైబిల్ అన్నది ఎప్పుడు కూడా, బైబిల్లో ఉన్న సారాంశం అన్నది ఎప్పుడు కూడా సవరణలు జరగలేదు. సవరించబడనిది బైబిల్. నా ప్రశ్న, ఎందుకు సవరించబడలేదు? ఎందుకు సవరించబడలేదు? అది దేవుడు రాయించాడు గనుక. అది దేవుడు రాయించాడు గనుక. సవరణలు అవసరము లేనిది దైవగ్రంథం. ఒకప్పుడు ఒక మాట చెప్పి ఇది కరెక్ట్ అని మళ్ళీ దేవుడు మాట మార్చిన వాడు కాదు. సవరణలు అవసరం లేనిది దైవగ్రంథం. మనుషులు రాసినది ఏదైనా సవరణలు అవసరమైనది. మొదటి ఆరోపణ ఏంటి? మనిషి ఊహించి రాసినట్టు కనిపిస్తుందట. మనిషి ఊహించి రాసినదైతే ఈ బైబిల్ ఇప్పటికీ ఎన్నో మార్లు సవరణలు చేయబడవలసిన అవసరం ఉండినది. ఇంకొక గొప్ప విషయం చెప్పమంటారా? బైబిల్ ఒక గొప్పతనం ఏంటంటే ఈ 66 పుస్తకాలను వ్రాసినది సుమారు 40-45 మంది దైవజనులు. వీళ్ళందరూ ఒకటే చోట కూర్చొని సమావేశం పెట్టుకొని అసెంబ్లీ మీటింగ్ పెట్టుకొని రాసినటువంటి పుస్తకాలు కాదివి. వీళ్ళందరూ వేరువేరు కాలాలకు చెందినవారు. వీరందరూ వేరువేరు ప్రాంతాలకు చెందినవారు. వీరందరూ వేరువేరు వృత్తులకు చెందినవారు. ఏమండి, వీరందరూ వేరువేరు పరిస్థితుల మధ్య రాసినవారు.
కానీ గొప్పతనం ఏంటంటే వీళ్ళందరూ వేరువేరు ప్రాంతాలకు చెందిన, వేరువేరు కాలాలకు చెందిన, వేరువేరు వృత్తులకు చెందిన, వేరువేరు పదవుల్లో ఉన్న, వేరువేరు పరిస్థితుల్లో రాసిన ఈ బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసండి, వీళ్ళందరూ రాసింది మాత్రం ఒకటే ఒకటే, వీళ్ళందరి మాటలలోని సారాంశం మాత్రం ఒకటే. ఇప్పుడు నా పాయింట్, అందరూ ఒకే చోట కూర్చొని అందరూ కలిసి ఒకటే విషయాన్ని రాస్తే గొప్పతనమా? వీరందరూ వేరువేరు కాలాల్లో, వేరువేరు వృత్తుల్లో, వేరువేరు పరిస్థితుల్లో ఉంటూ కూడా అందరూ కలిసి ఒకటే విషయాన్ని రాయడం గొప్పతనమా చెప్పండి? వేరువేరు కాలాల్లో ఉంటూ అందరూ ఒకే విషయాన్ని రాయడం గొప్పతనం అవుతుంది. ఎలా సాధ్యమైంది ప్రశ్న మీరు అడగాలి. ఎలా సాధ్యమైంది? బురద చల్లడం ఈజీ కాదు. ఎందుకు చల్లావో నిరూపించాలి, అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఏమండి, ఎలా సాధ్యమైంది? వీళ్ళందరూ ఒకటే విషయం గురించి అంత ఖచ్చితంగా ఒకే ట్రాక్ మీద, ఒకే తాటి మీద నిలబడి ఎలా చెప్పగలిగారు? నోరు మూసుకొని ఒప్పుకొని తీరవలసిందే. ఏమని, ఇది మనుషులు రాసించి రాదు, మనుషుల ఊహల్లో నుంచి పుట్టినది కాదని. మొదటి ఆరోపణకు ఎన్ని బలమైన పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి చూడండి. మొదటి ఆరోపణ మనుషులు ఊహించి రాసినదైతే ఇది సాధ్యపడేదే కాదు. క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో ఈ 66 పుస్తకాలు, ఈ పుస్తక దేవుని మాటలు రాయడం మొదలుపెట్టి క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలు పూర్తి చేశారంటే 1600 సంవత్సరాల పాటు ఈ పుస్తకాలని రాయబడ్డాయి. 1600 సంవత్సరాల కాలంలో ఇన్ని గొప్ప మాటలు అందరూ ఒకటే తాటి మీద నిలబడి మాట్లాడినట్టుగా ఉన్నాయంటే దేవుడు తన భక్తుల చేత, ఇంతకుముందు 2 పేతురు 1:20-21లో చూసినట్టుగా ఆయన ప్రేరేపించి రాయించాడు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మనకు అవసరం లేదు. నేను నమ్మనండి నమ్మనండి నమ్మని అన్నాడా? పో, నమ్మకపోతే పో, అది నిజం. భూమి సూర్యుని చుట్టూ తిరుగును, నేను నమ్మనండి అన్నాడు. మళ్ళీ చెప్పు, భూమి సూర్యుని చుట్టూ తిరుగును, నమ్మనన్నాడు అనుకోండి. మూడోసారి చెప్పు, భూమి సూర్యుని చుట్టూ తిరుగును, నమ్మననుకో, గెట్ లాస్ట్. ఏం చేస్తావు ఇంకా? చచ్చిన తర్వాత వద్దన నమ్ముతాడు, అప్పుడు వద్దన నమ్ముతాడు. చెప్పడం మన బాధ్యత. పాయింట్ నెంబర్ 2 ఏంటి? రెండవది ఏంటి? సంతకాలు చేయలేదు. ఇది పెద్ద పాయింట్. ఏంటి, రాసిన ఈ దైవజనులందరూ సంతకాలు చేయలేదు. ఆ చేయకపోతే దైవ గ్రంథం కాదు. దానికి పెద్దగా వాదించాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. అవును, వాళ్ళు సంతకాలు చేయలేదు, కారణం అవి వాళ్ళ మాటలు కాదు గనక. అంతే కదా, వాళ్ళ మాటలు అంటే వాళ్ళు ఖచ్చితంగా సంతకం చేశారు. నీవు నిన్ను నీ నోటితో నువ్వేమని చెబుతున్నావు తెలుసా? సంతకం వాళ్ళు చేయలేదు, అందుకే వాళ్ళ మాటలు కాదు అవి. దేవుడు రాయించాడు కనుక సంతకం చేయలేదు వాళ్ళు. చాలా, ఇంకేమైనా కావాలా? వాళ్ళ సంతకాలు చేయలేదు, వాళ్ళ మాటలు కావు కనుక. ఏమండి, పోనీ సంతకము చేయనందుకు అనుకుందాం కొద్దిసేపు. సంతకము చేయకపోతే వాటికి అథెంటిసిటీ లేదని నువ్వు అనుకుంటే ఏమండి, చదువుకునే పిల్లలు చాలామంది కనపడుతున్నారు ఇక్కడ. సైన్స్ స్టూడెంట్స్ లేదా అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా. మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, లెసన్స్ ఉంటాయి. అందులో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, లెసన్స్ ఉంటాయి. అవన్నీ మీరు చదువుకొని తర్వాత వాటిని నమ్మి తర్వాత వాటిని పరీక్షల్లో రాసి మార్కులు కొట్టి సర్టిఫికెట్ సంపాదించి అది చూపించి ఉద్యోగం కొట్టి జీతం తీసుకొని కడుపులు నింపుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ఇప్పుడు నా పాయింట్కి ఆన్సర్ చెప్పాలి. మీరు చదువుకున్న పుస్తకాల్లో లెసన్స్ ఉన్నాయే, సైన్స్లో కానీ సోషల్లో కానీ ఏదో లెసన్స్ ఉన్నాయే. అందులో మొదటి పాఠం, రెండవ పాఠం, మూడవ పాఠం, నాలుగవ పాఠం, పాఠం అయిపోయిన తర్వాత ఎవరైనా సంతకం పెట్టారా చెప్పండి? చెప్పండి, సంతకాలు ఉన్నాయా? మళ్ళీ సంతకాలు లేకపోతే ఎందుకు నమ్మావు? నువ్వు కాదు వేస్తున్నవాడు అని అడగండి. ఒరే, నువ్వు ఏం చదువుకున్నావురా అని అడగండి ఫస్ట్. సంతకం లేదు కదా, యెషయా రాశాడని నువ్వెందుకు నమ్ముతున్నావు? నిన్నంటే నువ్వు ఏం చదువుకున్నావు తంబి అను ఫస్ట్.
వాడు చెబుతాడు ఇంటరో డిగ్రీనో ఏదో ఒకటి చెబుతాడు, పెద్ద పెద్ద మనిషి అయితే ఏదో ఒకటి చెబుతాడు. నువ్వు చదువుకున్న పుస్తకాల్లో పాఠాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. తర్వాత సంతకం ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదు. మరి సంతకం లేకపోతే ఎందుకు నమ్మి పరీక్ష రాశావు? సంతకము లేని పాఠాన్ని నమ్మావు, ఆ నమ్మిన పాఠాన్ని పరీక్ష రాశావు, అందులో పాస్ అయ్యావు, సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగం సంపాదించి ఈరోజు బ్రతికేస్తున్నావు. అంటే సంతకము లేని పాఠాన్ని నమ్మి రాసిన సర్టిఫికెట్, సంతకము లేనిది దొంగదైతే, సంతకము లేనిది నకిలీ అయితే, ఇప్పుడు నీ చేతిలో ఉండే సర్టిఫికెట్ కూడా ఏం సర్టిఫికెట్? అది నకిలీ సర్టిఫికెట్. అంటే నువ్వు దొంగ, దొంగ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసి ఉద్యోగం సంపాదించావు నువ్వు. మరి అయ్యే అది కాదండి అని అంటాడు. అప్పుడు అది కాకపోతే ఇది కూడా అది కాదు. మరి అక్కడ సంతకం లేకున్నా ఎందుకు నువ్వు నమ్మావు? సంతకం లేకున్నా నమ్మొచ్చా నువ్వంటే, సంతకం లేకున్నా కూడా నేను నమ్ముతాను ఇది దేవుని మాటని, దేవుడు ప్రేరేపిస్తే రాయించిన మాటని. అసలు సంతకం లేకోకుండా లేదు గనక దీన్ని నమ్మడానికి వీలు లేదనడం ఏమైనా పాయింట్ అండి? అసలు ఆ క్వశ్చనే అజ్ఞానమైంది. అందుకే ఆన్సర్ ఇలా చెప్పాల్సి వస్తుంది. వెరీ గుడ్. సెకండ్ పాయింట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ పాయింట్. అసలు సెకండ్ పాయింట్ పాయింటే కాదు, కానీ అడిగాడు కనుక చెప్పాలి తప్పదు. మరి సంతకం లేకుండా ఇన్నిటిని నమ్మావు, నువ్వు అవన్నీ నమ్మనని చెప్పు. వాడు నమ్మనంటే ఆయన సర్టిఫికేట్ చెల్లదు అప్పుడు. అక్కడ మాత్రం దొరవి, ఇక్కడైతే ఇది తప్పు అంటున్నావు. కనుక సంతకాలు ఎందుకు చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మాటలు కాదు కనుక సంతకాలు చేయలేదు. ఇంకా ఎక్స్ట్రా మాట్లాడితే నువ్వెందుకు నమ్మావు? అది పాయింట్. అక్కడ చెప్పండి ఫస్ట్ వన్ ఏంటి? ఊహించి రాసినది అస్సలు కాదు. కారణం, ఊహించి రాసినది అయితే సవరణలు జరగాలి. సవరణలు జరగకుండా అందరూ ఒక తాటి మీద నిలబడి రాసినట్టుగా కంటికి కనపడుతున్నప్పుడు అసలు దైవ గ్రంథం అని చెప్పుకోవడానికి గర్వపడాలి. అది గొప్ప గ్రంథం. రెండు, సంతకాలు చిటికలో పోయాయి. ఇక మూడోది చెప్పండి, సైంటిఫికల్ ఎర్రర్స్ అట. అంటే శాస్త్రీయమైన తప్పులు లేదా శాస్త్రీయమైన ఆధారాలు లేనిది, అంటే సైన్స్ ఒప్పుకోవట్లేదు. అది థర్డ్ పాయింట్ వీళ్ళది. బైబిల్ని ఎవరు ఒప్పుకోవట్లేదట? సైన్స్ ఒప్పుకోవట్లేదు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు బైబిల్ని ఒప్పుకోవడానికి సైన్స్ ఎవరు? పాయింట్ నెంబర్ వన్ మంది ఈ కేటగిరీలో. అసలు బైబిల్ని ఒప్పుకోవడానికి సైన్స్ ఎవరు? ఎక్కువ మాట్లాడితే సైన్స్ను బైబిల్ ఒప్పుకోవాలి. మీకు అర్థమవుతుందో లేదో, బైబిల్ని సైన్స్ కాదు ఒప్పుకోవడానికి, సైన్స్ను బైబిల్ ఒప్పుకోవాలి. బైబిల్ ఒప్పుకున్నప్పుడే సైన్స్ కరెక్ట్ అవుతుంది. మతిపోయే మాటలు చెబుతాను ఇప్పుడు ఈ థర్డ్ కేటగిరీలో. అలిసిపోయేంత వరకు ఆ రెఫరెన్స్లు రాసుకోండి ఇప్పుడు. ఓకే, థర్డ్ కేటగిరీ. ఇక వాడు నోరు ఎత్తకూడదండి బాబు, నోరు ఎత్తకూడదు. అనుకుందాం సైంటిస్ట్ చెబుతున్నాడు ఇది అకార్డింగ్ టు సైన్స్ దిస్ ఇస్ రాంగ్ అని, ద వర్డ్ ఆఫ్ గాడ్ బైబిల్. బైబిల్ని సైన్స్ ఒప్పుకోవట్లేదు. సైంటిస్ట్ ఒప్పుకోవట్లేదట. సైంటిస్ట్ ఒప్పుకోవట్లేదు. సైన్స్ కంటే, సైంటిస్ట్ కంటే బైబిల్ ఎంత గొప్పదో వాడు మాట్లాడకుండా మీకు జవాబులు చెప్పడం కొరకు. ఏమండి, మీరు పరీక్ష రాసినా రాయకున్నా ఈ మాటలు అయితే రాసుకొని తీరండి అందరూ. కమా, నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను కొన్ని ప్రశ్నలు మీ ద్వారా, లేదా ఈ కెమెరా ద్వారా, లేదా మీకు తారసపడినప్పుడు మీరు కూడా అడగవలసిన ప్రశ్నలు. అందుకే నోట్ చేసుకోమంటున్నాను. సుమారు 13 పాయింట్స్ ఉంటాయి, ఓపికగా రాసుకోండి. నెంబర్ వన్, క్రీస్తు శకం 1648లో, డేట్ ఇయర్ ఖచ్చితంగా రాసుకోవాలి. క్రీస్తు శకం 1648లో భూమి శూన్యంలో వేలాడుతుంది అన్నాడు సర్ ఐజాక్ న్యూటన్. ఎప్పుడు? క్రీస్తు శకం అది. క్రీస్తు శకం 1648లో భూమి శూన్యంలో వేలాడుతుందని సైంటిస్ట్ లేదా ఒక ఐజాక్ న్యూటన్ చెబితే ప్రపంచం బలే అనింది. మరి బైబిల్ దైవ గ్రంథం ఇదే విషయం మీద ఎప్పుడు మాట్లాడిందో ఒక్కసారి దగ్గరున్న వాళ్ళ బైబిల్ తీసి ఓపెన్ చేసి చెప్పండి. యోబు గ్రంథం 26:7 ఒకరు బైబిల్ తీయాలి, చదువుతుండాలి ఒకరు. యోబు గ్రంథం 26:7 కమాన్, శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న
ఆకాశ విశాలమును ఆయన పరిచెను శూన్యము పైని భూమిని దేవుడు వ్రేలాడదీసినందు చూడండి. అక్కడ అంటే శూన్యములో భూమి ఉంది. ఎక్కడ ఉంది భూమి? శూన్యములో భూమి వ్రేలాడుతున్నది. ఎప్పుడు చెప్పాడు బైబిల్? ఎప్పుడు చెప్పింది బైబిల్? ఎప్పుడు చెప్పింది? క్రీస్తు పూర్వం సుమారు 1400 సంవత్సరాలు. ఇది కూడా రాసుకోండి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు. ఐజాక్ న్యూటన్ ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు శకం 17వ శతాబ్దం. అది 1648 అంటే ఏ శతాబ్దం? 17వ శతాబ్దం. అంటే ఈ 17 + 14 కలపండి 3100. అంటే ఐజాక్ న్యూటన్ చెప్పకంటే ముందు 3100 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది. నా పాయింట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు ఏమండి మొన్న మొన్న లెక్కలు కట్టి ఒక ఐజాక్ న్యూటన్ చెప్పాడు. కానీ ఐజాక్ న్యూటన్ కంటే ముందు 3100 సంవత్సరాల క్రితమే అదే విషయాన్ని బైబిల్లో చెబితే, మొన్న మొన్న ఐజాక్ న్యూటన్ చెబితే నీ దృష్టిలో ఐజాక్ న్యూటన్ గొప్పవాడయ్యాడు? ఐజాక్ న్యూటన్ కంటే కొన్ని 1000 సంవత్సరాల క్రితము చెప్పినటువంటి బైబిల్ మాత్రం నీకు ఎలా కనబడుతోంది? దైవ గ్రంథంగా కనబడటం లేదంట. ఎవరు సీనియర్ ఈ విషయంలో చెప్పండి? శాస్త్రవేత్త కంటే ముందు దైవ గ్రంథం చెబుతోంది, శాస్త్రవేత్త కంటే ముందు బైబిల్ చెబుతోంది భూమి శూన్యములో వ్రేలాడుతున్నదని. సైన్స్ ముందా బైబిల్ ముందా? బైబిల్ ముందు. మరొకటి చూద్దాం. క్రీస్తు శకం 1543లో భూమి కదులుతుంది గనుకనే కాలాలు వస్తున్నవి. భూమి కదులుతోంది అని నికోలస్ కోపర్నికస్ చెప్పాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 1543లో. మరి బైబిల్ ఎప్పుడు చెప్పిందో దీని గురించి ఆలోచించండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 1:6 జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 6వచనం. భూమి దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. అంటే భూమి కదులుతున్నదని చెబుతున్నాడా? కదలదు అని చెబుతున్నాడా? మరొకటి చూడండి, యోబు గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 1400. మర్చిపోకు. మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయము 17వ వచనమును చూడండి జాగ్రత్తగా. భూమికి సరిహద్దులు నిర్మించిన వాడవు నీవే, వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి. అంటే భూమికి సరిహద్దులు కలుగు చేయటం వలన, భూమి తిరుగుట వలన ఏమొస్తున్నాయి? వేసవికాలము చలికాలం, కాలాలు వస్తున్నాయి. భూమి తిరుగుట వలన కాలాలు వస్తున్నావని క్రీస్తు పూర్వం 800లో చెప్పాడు. 800లో యోబు గారు ఎప్పుడు చెప్పారు? 1400. నికోలస్ కోపర్నికస్ ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు శకం 16వ శతాబ్దం. 16కు 14 కలిపితే 3000. నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త చెప్పే కంటే ముందు 3000 సంవత్సరాల క్రితం బైబిల్ చెబితే బైబిల్ ముందు అవుతుందా? సైంటిస్ట్ ముందు వాడు అవుతాడు చెప్పండి. బైబిల్ ముందు అవుతుంది. మళ్ళీ వీడేవాడు బైబిల్ని ఒప్పుకోవడానికి? తాతకు దగ్గులు నేర్పించకూడదు, చేపకు ఈత నేర్పించకూడదు. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి సైన్స్ నేర్పిస్తానంటే కుదరదు. చివరిలో అద్భుతమైన షాకింగ్ ఒకటి ఉంటుంది సైంటిస్ట్కి, తర్వాత చెబుతాను. ఓకే, పాయింట్ నెంబర్ త్రీ 1610 క్రీస్తు శకం 1610లో గెలీలియో టెలిస్కోప్ కనుగొన్నాడు. టెలిస్కోప్ కనుగొన్న తర్వాత, 1610లో టెలిస్కోప్ కనుగొనబడిన తర్వాత ఏం తెలిసిందంటే ప్రపంచానికి, చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదని, సూర్యుడే అతనికి అవసరమని, సూర్యుని వలనే మనకు ప్రకాశిస్తున్నట్టుగా కనబడతాడని ఎప్పుడు చెప్పారు? టెలిస్కోప్ కనుగొనబడిన తర్వాత. మరి బైబిల్ ఎప్పుడు చెప్పింది? యోబు గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనమును జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. యోబు గ్రంథం 25:5. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. అంటే ప్రకాశిస్తాడనా? ప్రకాశించడనా? ప్రకాశించడని. మరొకటి చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం.
ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను వాటి వెలుగును ప్రకాశించనీయవు. ఎప్పుడైతే ఆకాశ నక్షత్రములు లేదా సూర్యుడు ఇవన్నీ ప్రకాశించవో చంద్రుడు ప్రకాశించడు. ఎంత బాగుంది. ఎప్పుడైతే సూర్య నక్షత్రాలు సూర్యుడు ఒక నక్షత్రం సూర్యుడు అనే ఒక నక్షత్రం ప్రకాశించదో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది రిజల్ట్ చంద్రుడు ప్రకాశించడం మానేస్తాడు. అంటే చంద్రుడు ఎవరు కాదని స్వయం ప్రకాశక శక్తి కాదని ఎప్పుడు చెప్పాడు యెషయా గారు ఇది క్రీస్తు పూర్వం 740లో. ఇది కూడా క్రీస్తు పూర్వమే. యోబు గారు క్రీస్తు పూర్వమే. మళ్ళీ వీళ్ళకెప్పుడు తెలిసింది 1610లో టెలిస్కోప్ కనుగొనబడిన తర్వాత. అది 17వ శతాబ్దం అనుకోండి కొద్దిసేపు. ఇది కూడా సైంటిస్ట్ కంటే ముందు శాస్త్ర ప్రపంచం కంటే ముందు అసలు టెక్నాలజీనే లేనప్పుడు బైబిల్ చెప్పింది ఏమని చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కాదని. ఎలా సాధ్యమైంది ఒక మనిషికి అభివృద్ధి అనే పేరుకు అర్థం లేని రోజుల్లో ఒక సాధారణమైన సామాన్యమైన మనిషి ఇంత గొప్ప శాస్త్రం మాట్లాడుతున్నాడంటే అతనికి ఎలా వీలు పడింది. అతడు ఊహించి చెప్పినది కాదు ఇది. పోని ఊహించి చెప్పిన అబద్ధం చెప్పాలి తప్పు చెప్పాలి. ఇన్ని వాస్తవాలను నీ శాస్త్రం ఒప్పుకుంటున్న వాస్తవాలను బైబిల్లో ఈ భక్తులు ఎలా చెప్పగలిగారు. దేవుడు ప్రేరేపించి రాయించాడు గనుక. మీరు అడగాలి ప్రశ్నలు ఎలా సాధ్యమైంది. మరొకటి చూద్దాం. వెరీ రీసెంట్గా ఈ మధ్య కాలంలో నక్షత్రాలను పరిశీలించి ఒక మాట చెప్పారు. ఏమనంటే నక్షత్రాలని ఒకే రకంలో లేవని కంటికి కనబడుతున్న నక్షత్రాలన్నీ కూడా ఒకటే రకమైన నక్షత్రాలు కాదని అందులో రకాలున్నాయని అందులో బ్లూ స్టార్స్ అనేవి డార్క్ స్టార్స్ అనేవి మ్యాగ్నో స్టార్స్ అనేవి క్రాబ్యులాస్ అనేవి సూపర్ నోవాస్ అనేవి క్వాడ్జర్స్ అనేవి న్యూటన్ స్టార్స్ అనేవి న్యూట్రాన్ స్టార్స్ అనేవి రకరకాల నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రానికి మరో నక్షత్రానికి మధ్యలో తేడా ఉంది. అవి వెదజల్లే వెలుగులో తేడా ఉంది. వాటి శక్తుల్లో తేడా ఉంది. నక్షత్రాలని ఒకటే విధంగా లేవు. ఎప్పుడు చెప్పారు ఇది. వెరీ రీసెంట్గా ఈ మధ్య కాలంలో. కానీ వీటి గురించి బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా చూడండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం ఒక్కసారి చూడండి. 41 సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి చాలా చక్కగా ఆలోచించండి. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు తే భేదము కలదు. ఏమని చెప్పాడు అక్కడ. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు ఏం కలదు భేదము కలదు. ఎప్పుడు చెప్పాడు ఇది. ఇది ఎప్పుడు చెప్పాడు. క్రీస్తు శకం సుమారు 58-59లో. క్రీస్తు శకం 58-59 అంటే నేటికి సుమారు 1950 సంవత్సరాలు. 1950 సంవత్సరాలు అంటే అప్పుడు ఈ టెలిస్కోప్ లేదు. ఎటువంటి పరికరాలు లేవు. పరికరాలు లేని కాలంలో ఒక మట్టి శరీరాన్ని ధరించిన మట్టి మెదడు కలిగిన ఒక సామాన్యుడు మనిషి ఎక్కడో ఖగోళంలో చిన్న చుక్కలుగా కనపడుతున్న నక్షత్రాల గురించి ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఎలా చెప్పగలిగాడు. ఈరోజు నీ శాస్త్రం ఒప్పుకుంటోంది. నీ శాస్త్రం ఒప్పుకుంటున్నది ఆ రోజు ఎలా చెప్పగలిగాడు. నీకంటే ముందు దైవుని వాక్యం మర్చిపోకు అని మీరు చెప్పాలి మరొకటి. క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బాయిల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త గాలికి బరువు ఉండును గాలికి ద్రవ్యరాశి ఉంటుంది గాలికి బరువు ఉంటుంది అని చెప్పాడు. గాలికి బరువు ఉంటుందంటో గాలికి బరువు ఉంటుందంట అని చెప్పేసి ప్రపంచమంతా భలే అనింది. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో చూడండి ఇదే మాటను. యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం గాలికి ఇంత బరువు ఉండవలెనని దేవుడు నియమించాడు. అంటే గాలికి బరువు ఉందా ఉంది అని ఎవరు చెప్పారు ముందు బైబిలా సైన్సా. బైబిల్ చెప్పిందంటే బైబిల్ ముందు సైన్స్ తర్వాతని వెరీ గుడ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. క్రీస్తు శకం 1522
క్రీస్తు శకం 1522లో ఫెర్డినాండ్ మోజిలాన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త భూమి గోళాకారంగా ఉండును, అంతకుముందు బల్లపరుపుగా ఉంటుందని నమ్మారు ప్రపంచమంతా. అంటే సుమారు నేటికి 500 సంవత్సరాల క్రితం చెప్పాడు ఒక శాస్త్రవేత్త భూమి గోళాకారంగా ఉంటుందని. ఇదే నిజము, ఇంతవరకు ఎవరు చెప్పలేదు అనుకుంది ప్రపంచం. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది అన్నమాట? యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము. భూగోళము అన్నాడు చూడండి అక్కడ. ఎప్పుడు ఇది కూడా క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు. ఇతను ఎప్పుడు చెప్పాడు? 1522. ఈ 15కు ఆ 14 కలిపితే ఏమండి 2900 సంవత్సరాల క్రితం. అంటే నేటికి సుమారు 3400 సంవత్సరాలు. ఇతడు చెప్పి 500 సంవత్సరాలు, బైబిల్ చెప్పి నేటికి 3400 సంవత్సరాల క్రితమే భూమి గోళాకారంగా ఉంటుందని ఒక సామాన్యుడైన మనిషి ఎలా చెప్పగలిగాడు? అగేన్ అదే ప్రశ్న. నీ సైన్స్ చెప్పకముందు, నీ శాస్త్రవేత్త చెప్పకముందు, ఒకవేళ నువ్వే శాస్త్రవేత్త, నీకంటే ముందు బైబిల్ చెప్పింది. అప్పుడు బైబిల్ ముందా నువ్వు ముందా? దీన్ని బట్టి నిన్ను బైబిల్ ఒప్పుకోవాలా, నువ్వు బైబిల్ని ఒప్పుకోవాలా? నిన్నే బైబిల్ ఒప్పుకోవాలి. ఇంకా 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 ముందుకెళ్దాం. 1910 క్రీస్తు శకం 1910 అంటే ఖచ్చితంగా నేటికి 100 సంవత్సరాలు కదా. 112 సంవత్సరాలు 2012 వచ్చింది కనుక 1910లో యుగోస్లోవియా అనేటువంటి దేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు మిల్యుటిన్ అండ్ కోవిచ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు, అలాగే 1990లో 90 అంటే మొన్నటి మాట, నేటికి 22 సంవత్సరాల క్రితం 1990లో మరొక శాస్త్రవేత్త, ఇతని పేరు జాక్వెస్ లస్కర్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త. వీళ్ళు ముగ్గురు ఏం చెప్పారంటే చంద్రుని వలన ఋతువులు ఏర్పడుచున్నవి. ఏమని చెప్పారు? చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నవి. అంటే ఆల్టుగెదర్ శాస్త్ర ప్రపంచం మనకి ఈ మాట చెప్పి ఎంతకాలమైంది? నేటికి 100 సంవత్సరాలు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో చూడండి ఈ మాట. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము కీర్తనల గ్రంథం 19వ వచనమును ఒక్కసారి మీరు చూడాలి. ఋతువులను తెరుపుటకై దేవుడు చంద్రుని నియమించెను. ఎప్పుడిది? క్రీస్తు పూర్వం 800 అంటే నేటికి 2008 సంవత్సరాల క్రితం. నేటికి 2008 సంవత్సరాల క్రితము బైబిల్ చెప్పింది చంద్రుని వలన ఋతువులు ఏర్పడతాయని. మొన్న వచ్చిన శాస్త్రవేత్త బైబిల్కి సర్టిఫికెట్ ఇవ్వాలా? లేదా వీడికంటే ముందు చెప్పిన బైబిల్ వీడికి సర్టిఫికెట్ ఇవ్వాలా చెప్పండి? అసలు శాస్త్రవేత్త ఎందులో గొప్పవాడు? ఈ విషయాలు ఆలోచించండి. ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి చెప్పాలట ఇది దైవగ్రంథం అని. అంటే కనీసము దీనిని ఆమోదించడానికి, ఇది దైవగ్రంథం అనడానికి ఎవరిని లెక్కల్లో తీసుకోవాలో కూడా ఈ పిచ్చి మనుషులకు అర్థం కావట్లేదు. ఇతగాడు వచ్చి కాలర్ ఎగరేసి చెబుతాడు, సైంటిస్ట్ ఒప్పుకోవట్లేదండి బైబిల్ని. ఈడెవడు అసలు? వాడు ఫస్ట్, ఈడంటే నేను ఒప్పుకోవట్లేదండి బైబిల్. కానీ నువ్వెవరు? నాకు సైంటిస్ట్ చెప్పాడు, ఆడెవడు? మళ్ళదే ప్రశ్న. ఏమండి ఇంకా ముందుకెళ్దాం. భూగర్భ శాస్త్రవేత్తలు, జియాలజిస్ట్స్, క్రీస్తు శకం 1978. ఎప్పుడు? 1978 క్రీస్తు శకం. 1978 అంటే మొన్నటి మాట. వీళ్ళు ఏం చెప్పారు? భూమి లోపలికి వెళ్లే కొలది ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత ఎలా పెరుగుతుంది? విపరీతంగా పెరిగిపోతుంది. లోపలంతా చాలా వేడిగా ఉంటుంది భూమి లోపల. మొన్న చెప్పారు 1978 క్రీస్తు శకం. కానీ యోబు గారు ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ మాటను చూడండి ఒక్కసారి. యోబు గ్రంథం 28వ అధ్యాయము రాసుకుంటున్నారు కదా అందరూ? యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం
ఐదవచనం, భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును. దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును అంటే లోపల వేడి ఉంటుందన్న, వేడి ఉంటుంది అంటున్నాడా, చల్ల చల్లని కూల్ కూల్ అంటున్నాడా, లోపల వేడి 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 అగ్నిమయమైనట్టుండును. ఎప్పుడు చెప్పాడు యోబు గారు? క్రీస్తు పూర్వం 1400. వీళ్ళు ఎప్పుడు చెప్పారు? మొన్న మొన్న 30 సంవత్సరాల క్రితం. ఏమండి, ఆయన 3400 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఎవరిని బట్టి? దేవుని ప్రేరేపణను బట్టి. బైబిల్ చెబుతోంది, యోబు గారని కాదు. ఇక్కడ బైబిల్ చెబుతోంది ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ నిజాన్ని. ఇంకా 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 ముందుకెళ్తాం. ఈ మధ్యకాలంలో పెట్రోల్ ఉత్పత్తి బాగా పెరుగుతోంది. పెట్రోల్ పెట్రోల్ గురించి మీకు బాగా ఐడియా ఉంది. ఒకప్పుడు పెట్రోల్ లేదు, పెట్రోల్ వాడకం ఈ మధ్యకాలంలో వచ్చింది. దీనిని ఎక్కడి నుంచి తీస్తున్నారో తెలుసు మీకు? అసలు పెట్రోలియం అంటే, పెట్రోలియం అంటే పెట్రో అంటే బండ, పెట్రోలియం అంటారుగా, పెట్రో అంటే బండ. లాటిన్ భాషలో పెట్రో అంటే బండ, ఓలియం అంటే నూనె. అందుకే దీని పేరు అయింది. బండలో నుంచి ఈ నూనె వస్తుంది కనుక దీని పేరు పెట్రోలియం అని పేరు పెట్టారు. అంటే బండలో నుంచి ఏమొస్తుంది? నూనె వస్తుంది. బండలో నూనె ఉంటుంది అని మనిషి కనుగొన్నాడు మొన్న మొన్న. బండలో ఆయిల్ ఉంటుంది, బండలో నుంచి నూనె వస్తుందని. అప్పుడు బయటకు వచ్చి కాళ్ళ దగ్గరేశాడు, నేనే కనుగొన్నాను ఈ విషయాన్ని. ఒకసారి మీరు బైబిల్ ఓపెన్ చేసి చూస్తే ఏంటి, నా చేతిలో ఉన్న బైబిల్లో పెట్రోల్ ఎక్కడుంటుందో, ఎక్కడుంటుందో దేవుడు చెప్పాడా అని మీరే ఆశ్చర్యపోతారు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనమును జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశ కాండము 32:13, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించదను, పొలముల పంట వానికి తినిపించదను, కొండ బండ నుండి తేనెను, రాతి బండ నుండి నూనె, తర్వాత చెక్కుముకి రాతి బండ నుండి నూనె. ఎక్కడుందట నూనె? బండలో ఉంది నూనె. ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు. అది 1500, నేటికి 3500 సంవత్సరాల క్రితమే బండలో నూనె ఉంటుందని చెప్పాడు దేవుడు. ఇంకోటి చూద్దాం ఆ రెఫరెన్స్, 33వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 33:19 చివరి మాట చూడండి. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు. 33 ద్వితీయోపదేశ కాండం 19వ వచనములోని చివరి మాట చదువుతున్నాడు. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు. అంతకుముందు ఏమన్నాడు? బండలో నుంచి నూనె, పెట్రోలియం. వీళ్ళు పేరు పెట్టారు పెట్రోలియం అని. పెట్రో అనగా బండ, ఆలియం అనగా నూనె. బండ నుండి పుట్టే నూనె, బండలో నుంచి నూనె వస్తుందని దేవుడు ఎప్పుడో చెప్పాడు. బైబిల్ ఏది ముందు? ఏది ముందు? బైబిల్ ముందు. ఏమండి, ఇదంతా బైబిల్లో ఈ మాటలు రాసిన మనుషులు ఒకవేళ వారు ఊహించి రాసినదైతే ఎన్ని నిజాలు ఎలా చెప్పగలిగారు? అభివృద్ధి అనే పదానికి అర్థము లేని రోజుల్లో. ఇంకొకటి మీకు బాగా తెలిసిన మాట, క్రీస్తు శకం 4వ శతాబ్దములో ఆర్యభట్ట అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడు? నక్షత్రాలు కదలవు అని చెప్పాడు. తెలుసు మీకు, అవునట ఆర్యభట్ట గారు చెప్పారు కనుక నక్షత్రాలు కదలవు అని ప్రపంచం నమ్మింది. 1100 సంవత్సరాల పాటు క్రీస్తు శకం. కానీ 15వ శతాబ్దంలో ఎడ్మండ్ హేలే అనేటువంటి ఒక శాస్త్రవేత్త వచ్చి నక్షత్రాలు కదులును అని నిరూపించాడు. 15వ శతాబ్దం అంటే మొన్నటి మాట, అంటే నేటికి 500 సంవత్సరాల క్రితం ఒక శాస్త్రవేత్త వచ్చి నక్షత్రాలు కదులుతాయి అని చెప్పడం వలన ప్రపంచం అనుంది అవును నక్షత్రాలు కదులుతాయని. కానీ నక్షత్రాలు కదులుతాయన్న విషయాన్ని బైబిల్ ఎప్పుడు చెప్పిందో ఒకసారి చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 32వ వచనమును ఒకసారి చూడండి.
32వ వచనం, వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు నువ్వు చేయగలవా అడుగుతున్నాడు దేవుడు. వాటి వాటి కాలములో నక్షత్రములు వచ్చినట్టు నువ్వు చేయగలవా? ఏమండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలల పాటు ఈ సీజన్ ఏమంటారు తెలుసా? పెళ్ళిళ్ళ సీజన్ అంటారు. జనరల్గా ఎస్పెషల్లీ భారతదేశంలో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం ఆ కాలాన్ని పెళ్ళిళ్ళ సీజన్ అని అంటారు. ఎందుకు ఆ కాలంలోనే పెళ్లి చేసుకుంటారు తెలుసండి? ఆ కాలంలో పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని బయటికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడమంటారు. దేనికో? ఒక నక్షత్రాన్ని చూడమని. ఏంటి ఆ నక్షత్రం? అరుంధతి నక్షత్రం. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? 7 నక్షత్రాలు, 7 క్వశ్చన్ మార్క్ ఆకారంలో ఒక 7 నక్షత్రాలు ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలల్లోనే కనపడతాయి. ఎప్పుడు కనపడవు? ఆకాశంలో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలల కాలంలోనే ఆ నక్షత్రాలు కనపడతాయి. ఆ నక్షత్రాలలో ఒక నక్షత్రానికి ఉన్న ఉపనక్షత్రమే అరుంధతి నక్షత్రం. ఆ అరుంధతి నక్షత్రాన్ని చూస్తే పెళ్లి కుమార్తె వీళ్ళ వివాహ జీవితం బాగుంటుందనే ఉద్దేశంతో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఏ నెలల్లో? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. తర్వాత ఆ నక్షత్రం కనబడదు. ఎక్కడికి వెళుతోంది? ప్రయాణం చేస్తోంది విశ్వంలో. అది తిరుగుతోంది. అది సప్తర్షి నక్షత్రం. సప్త అనగా 7. వాటి కాలములలో చదవండి. సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములలో ఒకటి అరుంధతి నక్షత్రం. నువ్వు నడిపించగలవా? పెళ్లి కుమారుడా, పెళ్లి కుమార్తె, ముహూర్తం పెట్టిన పంతులు అంటున్నాడు దేవుడు. తర్వాత కింది మాట, ఆకాశ దాని కింద ఒక మాట, నీవు నడిపించగలవా అన్న మాట ఉంటుంది చూడండి కింద. ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దాని పై మాట చదవట్లేదు మీరు. వాటి కాలమున నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? దాని కింది మాట, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నువ్వు నడిపించగలవా అంటే అర్థం ఏంటి? అవి నడుస్తున్నాయని. ఎలానో చెప్పమంటారు ఒక అద్భుతమైన మాట. మీరు వాకింగ్ వెళ్ళేటప్పుడు కుక్కపిల్లని పట్టుకొని వెళ్తుంటారు చాలామంది. దాని మెడలో ఏమేసి ఉంటారు? గొలుసేసి, చైన్ వేసి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే అది వస్తుంటుంది. దాన్ని నడిపిస్తున్నది ఎవరు? చైన్ పెట్టి మీరే. మీరు చైన్ లాగితే అది ఆగిపోతుంది. ఇది మైండ్లో పెట్టుకొని 31వ వచనం చదవండి. ఇప్పుడు 32 చదివారు 31 చదవండి. కృత్తిక నక్షత్రములను నీవు బంధించగలవా? మృగశీర్ష కట్లను విప్పగలవా? చైన్స్ అంటాడు ఇంగ్లీష్లో. చైన్స్, నక్షత్రాలకు దేవుడు ఏమేశారట? చైన్స్ వేశాడు. కుక్క పిల్లలకు నువ్వు చైన్ వేస్తావు, నక్షత్రాలకు ఆయన చైన్ వేస్తాడు. మీకు అర్థమవుతుందా? అవి చైన్ లేసి నడిపిస్తాడు. నువ్వు అలా వెళ్ళాలంటే అలా వెళ్ళాలి, ఇది ఇలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. నడిపించగలవా అంటే నడుస్తున్నాయనా నడవట్లేదనా? నక్షత్రాలు నడుస్తున్నావని, నక్షత్రాలు తిరుగుతున్నాయని. ఎప్పుడు చెప్పాడు? ఎడ్మండ్ హేలీ మొన్న చెప్పాడు. నక్షత్రాలు కదులుతాయని బైబిల్ ఎప్పుడు చెప్పింది? క్రీస్తు పూర్వం 14లో. మరొకటి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నడిచింది అంటే అర్థమేంటి? కదిలిందని. నడిచిందంటే అర్థమేంటి? నక్షత్రము కదిలిందని. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? ఇది కూడా ఎడ్మండ్ హేలీ కంటే ముందు, ఆర్యభట్ట కంటే ముందు. నక్షత్రము కదులుతుందని బైబిల్ ఎప్పుడో చెబితే, తర్వాత ఒక ఆర్యభట్ట అనే శాస్త్రవేత్త వచ్చి నక్షత్రాలు కదలవంటే అతడు చెప్పిన తప్పుడు మాటకు, తప్పుడు సిద్ధాంతానికి, ఒక అబద్ధపు మాటకు ప్రపంచం ఓటేసింది. నిజం చెప్పిన బైబిల్ను మాత్రం కాదనింది.
ఆ తర్వాత 1100 సంవత్సరాలకు వచ్చిన శాస్త్రవేత్త మళ్ళీ చెబితే ఆ శాస్త్రవేత్త చెప్పాడు గనుక కరెక్ట్ అది. బైబిల్ ఎంత ముందో, దైవ గ్రంథం ఎంత ముందో మనిషి కంటే మీకు అర్థం కావడానికి ఈ వాస్తవాలు తీసుకొని వస్తున్నాను. మరొకటి చూద్దాం. ఈ మధ్య కాలంలో హబుల్ టెలిస్కోప్ కనుగొనబడింది. ఒక రకంగా చెప్పాలంటే 1990 తర్వాత హబుల్ టెలిస్కోప్ దీని కనుగొన్న తర్వాత శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారంటే నక్షత్రాలకు పైన నీళ్లు ఉన్నవి, కంటికి కనపడే ఆ నక్షత్రాలకు పైగా నీళ్లు ఉన్నవి, ఆకాశం కనపడుతుంది ఆ పైన అక్కడంతా కూడా నీళ్లు ఉన్నవి అని హబుల్ టెలిస్కోప్ కనుగొనబడిన తర్వాత శాస్త్రవేత్తలు చెప్పారు మొన్న. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో చూడండి, బైబిల్ ఎప్పుడు చెప్పింది? ఆదికాండం మొదటి అధ్యాయం, బైబిల్ ఇది మొదటి పుస్తకం, నేను చెబుతున్న అధ్యాయం మొదటి అధ్యాయం. నీళ్ళు ఎక్కడున్నాయని బైబిల్ చెప్పిందో చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయము 6-8 వచనములలో మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగించి ఆ జలములు ఈ జలములు వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలమును విశాలము, విశాలానికి ఏమని పేరు పెట్టాడు అక్కడ తెలుసా? కింద ఆకాశం, ఆకాశమని పెట్టి చదవండి అక్కడ. ఆకాశము క్రింది జలములు, ఆకాశము మీది జలములు, ఆకాశము కింది జలములు, ఆకాశము మీది జలములు. అంటే ఆకాశం పైన జలాలు ఉన్నాయంటుందా బైబిల్? లేదంటుందా? ఇది మొదటి పుస్తకం బైబిల్లో. నువ్వు మొన్న చెప్పావు నక్షత్రాలకు పైన నీళ్లు ఉంటాయని, బైబిల్ ఎప్పుడు చెప్పింది? బైబిల్లో ఉన్న మొదటి పుస్తకములోని మొదటి అధ్యాయంలో చెప్పింది ఆకాశం పైన నీళ్లు ఉంటాయని. ఇంకా చూద్దాం. అదే ఆదికాండం ఏడవ అధ్యాయము 11వ వచనం. అదే ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. నోహ వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను. ఆకాశపు తూములు, నాగార్జున సాగర్ డ్యామ్ తూములు తెరిస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు, కానీ ఆకాశపు తూములు, ద విండోస్ ఆఫ్ హెవెన్, ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ అని అంటాడు ఇంగ్లీష్లో. ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ తూములు విప్పబడెను. అంటే దేవుడు ఏం చేశాడని వాటిని క్లోజ్ చేశాడని, డోర్లేసి. ఆకాశ గంగ అని పేరు పెట్టి ఏం చేస్తున్నారో తెలుసా? ఈ మధ్య భూమి మీద నీటి ఎద్దడి, నీటి కరువు చాలా ఉంది, వీలైతే ఆ నీళ్ళని రప్పిద్దామని ప్లాన్ చేస్తున్నాడు మనిషి ఈరోజు. అంటే వస్తే ఎలా ఉంటుందో సరదాకు ఒకసారి ఆదికాండం చదివితే తెలుస్తుంది. పర్వతాలు మునిగిపోయాయి, ఆ నీళ్ళని తెప్పిద్దాం అనుకుంటున్నాడు మనిషి. ఏమండి, కీర్తనల గ్రంథం 148 4వ వచనం ఒక్కసారి చూడండి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఎప్పుడు చెప్పింది బైబిల్? ఆదికాండంలో మీరు చూసిన మాట క్రీస్తు పూర్వం 1500, కీర్తనల్లో మీరు చూసిన మాట క్రీస్తు పూర్వం 800. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు చెప్పారు ఆకాశం పైన నీళ్లు ఉంటాయని? మొన్న చెప్పారు. బైబిల్ ఏమండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి, శాస్త్రీయమైన ఆధారాలు బైబిల్కి కావాలా, సైన్స్ బైబిల్ని ఒప్పుకోవాలా, బైబిల్ సైన్స్ని ఒప్పుకోవాలా చెప్పండి? బైబిల్ సైన్స్ని ఒప్పుకోవాలి. సైన్స్ ఒప్పుకోవట్లేదు కనుక బైబిల్ దైవ గ్రంథము కాదన్న మాటే ఒక తెలివి తక్కువ మాట. పనిలో పనిగా ఈ శాస్త్ర ప్రపంచానికి బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి తరపున ఒక చిన్న ఛాలెంజ్ ఇసిరేద్దాం. ఇంతవరకు వారికంటే ముందు బైబిల్ చెప్పిద్దని చెబుతున్నాము. వీళ్ళు ఏమంటారంటే, పోని బైబిల్ చెప్పిన తర్వాతైనా మేము చెప్పాంగా, అంటే మేము కూడా గొప్పనే కదా అని అంటారు. మళ్ళీ అతి తెలివి కదా. నా పాయింట్ అర్థమైందో లేదో. అవునండి, బైబిల్ ముందు చెప్పింది, ఆ తర్వాత మేము కూడా చెప్పాంగా, అంటే మేము కూడా గొప్పనే కదా అని అంటారు. అలా వాళ్ళు అనకుండా ఉండుటకు నోర్లు ముయించడానికి ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి పాయింట్. ఈరోజు వీళ్ళు కొన్ని పరిశోధనలు చేస్తున్నారు, పరిశోధనలు. అందులో ఒక పరిశోధన ఏంటంటే, ఎప్పటికైనా మనిషి వయస్సు, ఆయుష్ని 1000 నుంచి 1200 సంవత్సరాల కాలం పెరిగే విధంగా మేము చేస్తామని ఒక పరిశోధనలు ఫ్రెష్గా చేస్తున్నారు ఇప్పటికీ.
ఈ పరిశోధనలో ఒక చెప్పుకోదగ్గ ఒక శాస్త్రవేత్త పేరు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆబ్రే డి గ్రే వీడి పేరు ఇది ఒక పెద్ద ఋషిలా ఉంటాడు చూస్తే ఆబ్రే డి గ్రే వీడి పేరు ఒక ప్రొఫెసర్ ఒక సైంటిస్ట్ ఇలాంటి శాస్త్రవేత్తలు చాలామంది ఇలాంటి శాస్త్రవేత్తలు చాలామంది మనిషి ఆయుష్ను పెంచేస్తాం మేము ఇప్పుడు 60 70 80 100 మహా అంటే 120 అంతకంటే మనిషి బతకలేకపోతున్నాడు కానీ 1200 సంవత్సరాల పాటు 1000 నుంచి 1200 సంవత్సరాల పాటు మనిషి ఆయుష్ను మేము పెంచేస్తాము అని పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు బైబిల్ సైంటిస్టుల కంటే గొప్పదని నిరూపించాలిగా అందుకోసం బైబిల్ పక్షాన ఒక ఛాలెంజ్ శాస్త్ర ప్రపంచానికి ఏంటంటే మీ జీవితంలో కొన్ని వందల సంవత్సరాలు మీరు ప్రయత్నించినా అసలు మీరు మనిషి ఆయుష్ను పెంచలేరు మా దగ్గర ఉన్న ఆధారం నీ సైన్స్ కాదు బోడీ సైన్స్ కాదు బైబిల్ వచనం యోబు గ్రంథం 14వ అధ్యాయము యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనము కంటే 5వ వచనము కంటే ముందు ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్ళేసొద్దాం ఆదికాండంలోకి వెళ్ళేసొద్దాం ఆదికాండము 6వ అధ్యాయము ఒక్కసారి 3వ వచనమును జాగ్రత్తగా చూడండి ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు 120 ఏళ్ళగును ఒకప్పుడు ఎంత ఉంది మెతుషెల ఎంత 960 తో అంటే సుమారు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాల ఆయుష్ను కాస్త దేవుడు ఏం చేసాడు తగ్గించేశాడు 120 ఇప్పుడు యోబు గ్రంథానికి రండి యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం నరుల ఆయుష్కాలము పరిమితి కలది తర్వాత వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించజాలని వయః పరిమాణం అన్నాడు చూడండి అక్కడ ఆ మాటను అండర్లైన్ చేయండి మించజాలని వయః పరిమాణము మించజాలని ఆయుష్ పరిమితి కలది అది మించజాలదు పరిమితి కలది అది మించజాలదు అంటే అర్థం ఏంటి పరిమితి కలది అది మించజాలదంటే అర్థం ఏంటి ఆయుష్ను ఎవరు పెంచలేరు అని బైబిల్ చెప్పింది మేము పెంచుతామని మీరు బయలుదేరారు ఇప్పుడు మీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఇది మీరు కాదు మీలాంటి శాస్త్రవేత్తలు ఇంకా 100 తరాలు పుట్టినా మనిషి ఆయుష్ను పెంచలేరు బైబిల్ చెబుతోంది చేతనైతే సవాలుకు నిలబడి గెలువు అనండి ఎందుకు శాస్త్రవేత్తల పైన ఇంత విరుచుకుపడాల్సి వస్తుందో తెలుసా వీడు చెబితే కానీ ఇది దైవ గ్రంథం కాదంటున్నారు కనుక వాడే అసలు గొప్పవాడు కాదు అసలు వాని స్టాండర్డే స్టాండర్డ్ కాదని నిరూపిస్తే ఇలా నోర్లన్నీ మూయబడతాయి మీకు అర్థమవుతుంది నా పాయింట్ సైంటిస్ట్ తన పరిశోధనలు చేసుకుంటే మనం ఏమనమండి శాస్త్రవేత్త అన్నవాడు ఏదో సాధించాలని ప్రయత్నిస్తుంటే చేసుకో నీ పని నీది పని చేసుకోకుండా అనవసరంగా బైబిల్ జోలికి వచ్చి ఏమండి వీళ్ళు ఏమంటారంటే ఏమండి సైంటిస్టులు లేకపోతే ఇవన్నీ మీకు మైక్ ఎట్లా వచ్చిందండి టేబుల్ ఎట్లా వచ్చిందండి బాక్స్ ఎట్లా వచ్చిందని ఇవన్నీ పెద్ద పెద్ద కథలు అడుగుతారు మళ్ళీ అందుకే మన పాయింట్ వాడు చేసుకుండేది చేసుకొని ఎవడేమనట్లేదు ఆ నువ్వు ఇవన్నీ సాధించావు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మరి నీకేం పోయే కాలం వచ్చిందిరా దేవుని గ్రంథం దగ్గరకు వచ్చి దేవుని గ్రంథం కాదంటున్నావు నువ్వు మేము నమ్ముకుంటున్న దైవ గ్రంథాన్ని దైవ గ్రంథం కాదని అంటున్నావు గనుక నేను టార్గెట్ చేయాల్సి వస్తుంది మీరు ఆ పాయింట్ మీద నిలబడాలి జాగ్రత్తగా ఎందుకంటే శాస్త్రవేత్త లేకపోతే ఇవన్నీ రావుగా శాస్త్రవేత్త లేకపోతే రెఫ్రిజిరేటర్ రాదుగా శాస్త్రవేత్త లేకపోతే ఇవన్నీ రావుగా ఇవన్నీ చెబుతారు గనక మీరు ఒక పాయింట్ మీద నిలబడాలి ఎప్పుడు కూడా వాడి పనులు వాడు చేసుకుంటే చేసుకొని కానీ దేవుని గ్రంథం జోలికొచ్చాడు ఇది దేవుని గ్రంథం కాదంటున్నాడు బైబిల్ కాదు నేను గొప్ప అంటున్నాడు నేను చెబితేనే బైబిల్ బైబిల్ అవుతుంది నేను చెబితేనే బైబిల్ దేవుని గ్రంథం అవుతుందని వీడంటే స్టీఫెన్ హాకింగ్ లాంటి వాడు వీని మాటకే దండేసి దండం పెడుతుంది ఈరోజు సమాజం ఇప్పుడు సమాజం కళ్ళు తెరిపించాలంటే మనం ఎవరిని టార్గెట్ చేయాలి ఎవడైతే బైబిల్ జోలికి వచ్చాడో వాడిని పట్టాలి వాడికంటే బైబిల్ బాబు అని నిరూపిస్తే తప్ప వాడి నోరు మూయిస్తే తప్ప వీళ్ళందరి నోరులు మూతపడవు అందుకే జయశాలి గారు ఎప్పుడు అంటుంటారు సైన్స్ గురించి ఎవరైనా నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు అంతా కూడా ఒరే మీ బాబుని పిలుచుకుంటారంట రా ముందు వాడి నోరు మూయిస్తే కానీ నువ్వు నోరు మూయవు అంతే కదా మరి అంతే కదా
వెరీ గుడ్, వెరీ గుడ్. శాస్త్రవేత్తలకు ఒక సవాల్ని బైబిల్ ప్రకారంగా ఇస్తున్నాం. ఏంటది ఏంటది? మనిషి ఆయుష్ను మీరు ఎంత ప్రయత్నించినా పెంచలేరు. బైబిల్ చెప్పింది చేతనైతే పెంచి చూపించు. వారి వల్ల కాదు. నంబర్ టూ, గ్రహాంతరాలలో జీవులు ఉన్నాయని స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు చెప్పేస్తున్నారు. తెలుసు మీకు బాగమాట, గ్రహాంతర జీవులు, ఏలియన్స్, బుద్ధ జీవులు ఉన్నాయి అని చెబుతున్నారు. ఏ రోజుకైనా వాటితో మనం స్నేహం చేసి, ఫ్రెండ్షిప్ చేసి, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి ఏమండి, ఆ లోకపు వారు మనం అందరం కలిసి ఈ లోకంలో హాయిగా బ్రతికేద్దామని పెద్ద పెద్ద ప్లాన్లే చేస్తున్నారు. అందుకే వీళ్ళు పెద్ద బిజినెస్ మైండ్ మర్చిపోకండి. డబ్బులు సంపాదించడానికి, ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఏ కారణం చూపాలో అర్థం కాక ఇలాంటి దొంగ పరిశోధనలన్నీ పెట్టి ప్రజాధనాన్ని కాస్త కాజేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఓకే, వాళ్ళు ఏమైనా చేసుకున్నది వేరే సంగతి. ఇప్పుడు బైబిల్ గొప్పదని చెప్పాలిగా వీళ్ళకి. అందుకోసం ఇంకొకటి, గ్రహాలలో జీవులున్నాయి, ఈ లోకంలో భూమి మీద కాకుండా వేరే చోట జీవులున్నవి అని అంటున్నారు. గనుక ఇది కూడా ఒక లైఫ్ టైం ఛాలెంజ్. గ్రహాలలో జీవులు లేవు అని బైబిల్ చెబుతోంది. చేతనైతే చూపించు, ఒకసారి నిరూపించు. యోబు గ్రంథం అగైన్ 37:12 మీరు చూసారు ఇంతకుముందు. యోబు గ్రంథం 37:12 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన. నివాస యోగ్యంగా దేవుడి ప్రకృతిలో ఎవరిని పెట్టాడు? ఒక భూమిని మాత్రమే. యెషయా గ్రంథం 45:18 జాగ్రత్తగా చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి, ఎవరిని? భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచాను. తర్వాత కింద నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దేవుడు భూమిని మాత్రమే చేశాడు, ఇక వేటిని చేయలేదు. అంటే వేరే చోట నివాసం అన్నది అసలు లేదని. అపొస్తల కార్యములు 17:26 యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక జాతి మనుషుని సృజించి, ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ తనను తడువులాడి కనుగొందురేమోనని తను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పోలిమేర. నివాస స్థలం అంటే ఏంటి? భూమి. యశాగ్రంథంలో చూశారు నివాస స్థలముకి ఏం పెట్టాడు ఆయన? పోలిమేరలు పెట్టాడు. బౌండరీస్ దాటద్దండ్రా అని చెప్పాడు. నువ్వు దాటితే బతకలేవు, పైన నివాస స్థలం ఏది లేదు భూమి తప్ప. అంటే లేదు ప్రభా, నీకు సరిగ్గా తెలియదు, మేము వెళ్ళేసి వస్తాం. 115:16 ఆకాశములు యెహోవా వశము, భూమిని దేవుడు నరులకిచ్చి, నరుల కోసం భూమిని చేశాడు. ఏమండి, ఇక మీకు బాగా తెలిసిన మాట, ఆదికాండం 14:15-16 భూమి మీద వెలుగుచ్చుటకు దేవుడు ఆకాశంలో పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, భూమి మీద వెలుగుచ్చుటకు ఆకాశంలో నక్షత్ర రాశులను దేవుడు కలుగజేశాడు. అంటే ఖగోళంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలన్నీ ఎవరి కోసం పుట్టాయి? భూమి కోసం పుట్టాయి. అంటే భూమి తప్ప వేరే చోట నివాస యోగ్యమైనది ఏది లేదని. బైబిలే గొప్పదని నిరూపించుటకు, శాస్త్రం కంటే, శాస్త్రవేత్తల కంటే బైబిల్ గొప్పదని చెప్పుటకు ఈ సవాళ్ళు చాలా పెద్ద వారికి. బైబిల్ ఏ గ్రంథం? దైవ గ్రంథం. థర్డ్ పాయింట్ ఇంత పెద్దది. ఎక్కడున్నాం? థర్డ్ పాయింట్లో ఉన్నాం. ఫస్ట్ వన్, ఊహించి చెప్పినది కాదురా. ఊహించి చెబితే ఇన్ని నిజాలు ఎలా చెబుతారు? ఊపిరి తిరగకుండా అడగాలి ఈ ప్రశ్నలు. మీరు వాడి ఇంకొకసారి అనకూడదు బైబిల్ దైవగ్రంథం కాదేమో బ్రదర్ అనకూడదు. దగ్గరకు వచ్చి సంతకం చేయలేదు, అసలు పాయింటే కాదు పిచ్చోడా. ఇక మూడు, సైంటిఫిక్, సైన్స్ ఒప్పుకోవట్లేదు. పడేయలేను, సైన్స్ ఎవడరా ఒప్పుకోవాల్సింది. సైన్స్ని బైబిల్ ఒప్పుకోవాలి. ఇక నాలుగేంటి, చారిత్రాత్మక ఆధారాలు ఇప్పుడులాగే మనం వాడు అలసిపోయేంత వరకు చెప్పవచ్చు. చారిత్రాత్మక ఆధారాలు అంటే అర్థం ఏంటి? చరిత్ర, ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్రలో నీకేం లేదు,
నీ ప్రపంచ చరిత్రలో ఐగుప్తు సివిలైజేషన్ ఈజిప్ట్ సివిలైజేషన్ నీ దగ్గర ఉంది. అసలు బైబిల్లో సివిలైజేషన్ అనేది ఐగుప్తు ఈజిప్ట్ యొక్క చరిత్ర బైబిల్లో ముందు రాయబడింది మోషే గారి కాలంలో. అంటే బైబిల్లో ఉన్న చరిత్ర ఈజిప్ట్ నీ చరిత్రలో ఉంది, బైబిల్లో కూడా ఈజిప్ట్ గురించి ప్రస్తావిస్తుంది. ఈజిప్ట్ని పరిపాలించిన వారిలో ఫరో అనేవాడు ఒకడు ఉన్నాడని నువ్వు చెబుతున్నావు. ఈజిప్ట్ని పరిపాలించిన వారిలో ఫరో అనేవాడు ఒకడు ఉన్నాడని బైబిల్ చెప్పింది. ఇంకా పెద్ద మాట ఏంటో తెలుసండి, గొప్ప మాట ఏంటో తెలుసా, ఫరో రామసేస్ వీళ్ళ పిరమిడ్స్ అని ఉంటాయి సమాధులు, మొన్న వాటిని త్రవ్వుతుంటే ఈ మధ్య కాలంలో రామసేస్ ఫరో రామసేస్ యొక్క పిరమిడ్ సమాధి బయటపడింది. అందులో ఏముందో తెలుసా, రామసేస్ యొక్క కొడుకు, రామసేస్ యొక్క ఇద్దరు పక్క పక్కనే సమాధి చేయబడ్డారు వీళ్ళిద్దరిని. రామసేస్ యొక్క జ్యేష్ఠ కుమారుడు కొడుకు ఎలా చనిపోయాడు మీకు తెలుసు, తొలిచూలు కుమారుని దేవుడు సంహరించడం వలన. రామసేస్ యొక్క మరణ శాసనం కాదు కానీ ఒక 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 అక్నాలెడ్జ్మెంట్ లేదా ఒక విషయం, అతను రాసినటువంటి ఒక విషయం బయటపడింది పలక మీద. ఏమనంటే, నా కుమారుడు వీడు, నా కుమారుడి మరణానికి కారణం మోషే దేవుడు చెప్పినట్టుగా నేను చేయలేదు కనుక, ఇస్రాయల్ని పంపంటే పంపలేదు కనుక, మోషే దేవుడు శిక్ష విధిస్తేనే నా కుమారుడు చనిపోయాడు. అంటే మోషే నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడని నా కొడుకు చనిపోయిన తర్వాత అర్థమైందని శాస్త్రవేత్తలకే కనపడింది. అది మీకు అర్థమవుతుందో లేదో, ఇది శాస్త్రవేత్తలు చెప్పిన మాటే, నేను చెప్తున్న మాట కాదు. చారిత్రాత్మిక ఆధారాలు లేవా దుర్మార్గుడా, నీ నోటితో నువ్వే చెప్పావు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయని. ఇక రెండు 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 నీ వరల్డ్ హిస్టరీలో, నీ ప్రపంచ చరిత్రలో బబులోను సామ్రాజ్యం ఉంది. మరి బైబిల్లో బబులోను సామ్రాజ్యం ఉంది. ఏమండి, భూమిని పరిపాలన లోకాన్ని పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యంలో అష్షూరు రాజ్యం నీ ప్రపంచ చరిత్ర చెబుతోంది. బైబిల్లో కూడా అదే ఉంది, ఇస్రాయేలీలు అష్షూరు సామ్రాజ్యానికి కొనుకోబడ్డారని, తర్వాత యూదులు బబులోను సామ్రాజ్యానికి కొనుకోబడ్డారని, తర్వాత మిడో పెర్షియన్ కింగ్డమ్, తర్వాత ది అలెగ్జాండర్ ద గ్రేట్, ఏమండి గ్రీకుల సామ్రాజ్యం, తర్వాత రోమన్ కింగ్డమ్, రోమన్ ఎంపైర్ అని అంటారు దీన్ని. ఇవన్నీ కూడా నీ చరిత్రలో అదే సీక్వెన్స్లో ఉన్నాయి, బైబిల్లో కూడా అదే సీక్వెన్స్లో ఉన్నాయి. ఆ కాలంలో ఏం జరిగిందో కూడా బైబిల్లో ఉంది. దానియేలు గారు అప్పుడే ఉన్నారు, ఏమండి ఎస్తేర్ అప్పుడే వచ్చింది, దర్యావేషు, అహేష్వేరోషు ఈ కాలంలో, ఏమండి ఇవన్నీ కూడా బైబిల్ చరిత్రలో కనబడుతున్న సంఘటనలు. అంటే చారిత్రాత్మకంగా నీ చరిత్ర కంటే ముందు ఏది చెప్పింది బైబిలే, హిస్టారికల్గా స్ట్రాంగ్ ఫౌండేషన్ కలిగినటువంటి పుస్తకము బైబిల్. హిస్టారికల్గా అన్నవాడు ఆ కోణంలో వస్తే 2 నిమిషాల నోరు మూయించచ్చండి, 2 నిమిషాల్లో. శాస్త్ర ప్రకారంగానే బైబిల్ దైవ గ్రంథం అంటేనే నోరు మూయిస్తున్నాం, ఇక హిస్టారికల్గా అంటే అసలు చిన్న విషయం అది. ఇక 4, 5, 5 భౌగోళిక ఆధారాలు. అసలు చారిత్రాత్మిక ఆధారాలు ఉన్నాయంటే భౌగోళిక ఆధారాలు ఉన్నాయని అర్థం. అంతేగా బబులోను సామ్రాజ్యం ఎక్కడుంది, బబులోను సామ్రాజ్యం ఉంది, చరిత్ర ఎక్కడుంది, ఇరాక్ దేశంలో ఉంది. ఇప్పుడు ఇరాక్ ఉందా లేదా, ఉందిగా, బాగ్దాద్ అంటున్నావు, బాగ్దాద్కి ఒకప్పుడు పేరే బబులోను, బబులోనుకి ఒకప్పుడు పేరే నీకు తెలియదు ఆ విషయం బాబెలు. అంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు బైబిల్ పట్టుకొని. ఒకప్పుడు బాబెలే బబులోన్ అయింది, బబులోనే ఇప్పుడు నీ కళ్ళ ముందు కనపడుతున్న బాగ్దాద్ అయింది. ఏమండి మాదే పారసీకులు పర్షియన్స్ అని అంటున్నావే, ఆ పర్షియన్స్ యొక్క దేశమే ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న ఇరాన్. గ్రీకుల సామ్రాజ్యం భౌగోళిక, ఇక భౌగోళిక ఆధారాలు చెప్పమంటావా, బైబిల్లో చెప్పబడిన సముద్రాలు, మధ్యధరా సముద్రం వెళ్ళి చూడు లేకుంటే వచ్చి చెప్పు, మధ్యధరా సముద్రం ఉంది, బైబిల్లో చెప్పబడిన పర్వతాలు ఉన్నాయి, బైబిల్లో చెప్పబడిన మహానది యూఫ్రటీస్ నది ఉంది, ఏమండి టైగ్రిస్ ఉంది, నైలు నది ఉంది, భౌగోళిక ఆధారాలు, బైబిల్లో చెప్పబడిన పర్వతాలు, నదులు, సముద్రాలు, ఏమండి ఇవన్నీ ఉన్నవి, నీకు డౌట్ వస్తే వెళ్ళి చూసిరా లేకపోతే లేవని వచ్చి చెప్పు. వీడు ఖచ్చితంగా యూఫ్రటీస్ నదిని చూస్తాడు, సముద్రాలను చూస్తాడు, అన్ని బైబిల్లో చెప్పబడిన ప్రతి భౌగోళిక ప్రాంతాలన్నీ కూడా ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్నాయంటే బైబిల్కి ఏ ఆధారాలు ఉన్నాయని, భౌగోళిక ఆధారాలు ఉన్నాయని, లెక్కలేని ఉన్నాయి. ఇక వీడు ఇంకా షాకింగ్ న్యూస్ తిరిగి చెప్తాం ఒకటి, బైబిల్లో భూలోకంలో ఉన్న ప్రాంతాలే కాదు, ఇలా పైకి వెళ్ళిపోతే ఆకాశం ఉంటుందని, ఆకాశం పైకి వెళ్ళిపోతే జలాలు ఉంటాయని, జలాల పైకి వెళ్ళిపోతే పరలోకం ఉంటుందని కూడా చెప్పింది. నీకు డౌట్ వస్తే తెలియ చూసిరా. అదొక్కటే కాదు, ఇంకొక షాకింగ్ న్యూస్, భూమి కిందికి అలానే కిందికి వెళ్ళిపోతే ఇంకొక లోకం ఉంది, పాతాల లోకం, డౌట్ వస్తే తెలియ చూసిరా.
కానీ అక్కడికి వెళ్ళాలంటే ఏ బస్సులో ఎక్కాలని అడక్కు. ఆ లోకానికి వెళ్ళాలంటే బస్సులో ఎక్కితే కాదు, బస్సు కిందికి వెళ్తే పోతావు. కాకపోతే అక్కడికి వెళ్ళినవాడు మరి ఎన్నడూ తిరిగి రాడు, కనుక వెళ్ళాలని ట్రై చేయొద్దు. ఎలాగో అవి ఉన్నాయని తెలియాలంటే ఒకసారి చచ్చిపోతావు కదా, ఏదో ఒక రోజు చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. భౌగోళిక ఆధారాలు మాత్రమే కాదు నాన్న, భూలోకాన్ని మించిన ఆధారాలు కూడా బైబిల్లో ఉన్నాయి. నువ్వు చచ్చిన తర్వాత అన్ని తెలుసుకుంటావుగా, తొందర ఎందుకు? ఐదవ పాయింట్ కదా ఇది, ఐదవ పాయింట్ చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పండి అన్ని, ఫస్ట్ నుంచి చెప్పండి. మనుషులు ఊహించి రాసింది కాదు బాబోయ్. నెక్స్ట్ సంతకాలు నీ ముఖం అది ప్రశ్నే కాదు. నెక్స్ట్ సైంటిఫిక్ ఎర్రర్స్ అలసిపోయావు ఇప్పటికే, సైంటిఫిక్ గురించి మాట్లాడితే అలసిపోయావు ఇప్పటికే. నాలుగు చారిత్రాత్మ ఆధారాలు నువ్వు చదివినంత వస్తాయి బైబిల్లో. నెక్స్ట్ భౌగోళిక ఆధారాలు చెప్పాను, పరలోక ఆధారాలు పాతాల్లోక ఆధారాలు కూడా ఉన్నాయని. ఇకపోతే చివరిది ఆరవది అశ్లీలత. అబ్బో ఎంత పెద్ద పాయింట్ ఇది. అశ్లీలత బైబిల్లో కనపడుతుంది. లోతు కూతురులతో వెళ్ళిపోవడం ఏంటండి, ఏమైనా మాట్లాడుకుని బాగుందా అని అంటున్నారు. ఇప్పుడు లోతు తన కుమార్తెలతో పోవడం ఏంటండి, చిచి అసలు నాకు చదవాలనిపించట్లేదు అంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు నేను చెబుతున్నాను, దేవుడు ఎలాంటి వాడంటే న్యాయవంతుడు, యథార్థవంతుడు. దేవుని క్యారెక్టర్ ఏంటంటే, జాగ్రత్తగా నేను లాస్ట్ పాయింట్, దేవుని క్యారెక్టర్ ఏంటంటే ఒక వ్యక్తి ఎంతటి వాడైనా అతను మంచి చేస్తే మంచి చేశాడని చెప్పాడు, చెడు చేస్తే చెడు చేశాడని చెప్పాడు. న్యాయంలో ఆయనకు మించినవాడు లేడు. లోతు నీతిమంతుడు అని చెబుతూనే అంత నీతిమంతుడు కూడా తాగి తప్పు చేసి దానివల్ల మహా తప్పు చేశాడు. నీతిమంతుడే కానీ తప్పు కూడా చేశాడు. ఇప్పుడు నా పాయింట్, ఒక వ్యక్తిని ఒకే కోణంలో చూపించి అతను నీతిమంతుడే అని చెబితే న్యాయమా? అతని గురించి మంచి చేసినప్పుడు మంచి చెబుతూ చెడు కూడా చేశాడని చెప్పడం న్యాయమా? చెప్పండి చెప్పండి. ఒక నీతిమంతుడు మంచి పని చేశాడని చెప్పిన దేవుడు ఇలాంటి నీతిమంతుడు తప్పు కూడా చేశాడు అని చెప్పాడంటే నీకేం బుద్ధి రావాలి? అమ్మో నీతిమంతులు కూడా తప్పు చేసే అవకాశం ఉందన్న మాట లోతును చూసి నువ్వు నేర్చుకోవడం కొరకు దేవుడు రాశాడు. అశ్లీలత కాదు అది. తాగితే తల్లెవరో బిడ్డ ఎవరో కూడా తెలియనంత భయంకరమైన స్థితిలోకి వెళతావు, కనుక తాగొద్దు అని చెప్పడం కొరకు లోతు గురించి రాయించాడు. నువ్వు పాఠం నేర్చుకోరా అంటే అశ్లీలత అంటున్నావు. దాన్ని చూసి నువ్వు పాఠం నేర్చుకోవాలి. ఇంకా అబ్రహాం గారి గురించి ఏం రాయించాడు, ఎంత గొప్పగా రాయించాడు, ఆయన విశ్వాసులకు తండ్రి. మరి చూపించిన దేవుడు అబ్రహాం గారి గురించి ఇంకొక మాట చెప్పాడు, అబ్రహాము శారయ్య మాట వినెను. దానివల్ల ఏం జరిగింది, అబ్రహాము నా మాట విని విశ్వాసులకు తండ్రి అయ్యను, అబ్రహాము భార్య మాటిని ఇష్మాయిలీలకు తండ్రి అయ్యను అని కూడా రాయించాడు. అంటే ఎంత గొప్పవాడైనా తప్పు చేసే అవకాశం ఉంది, కనుక జాగ్రత్త. ఇక ఏహెచ్కేల్ గ్రంథంలో స్త్రీల గురించి ఆయన అసభ్యకరంగా మాట్లాడాడు, స్త్రీల గురించి ఆయన అసభ్యకరంగా మాట్లాడాడు అని ఏహెచ్కేల్ గ్రంథంలో రాయబడిన విషయాలు. నేను ఒక మాట అడుగుతాను, పురుషుణ్ణి చేసింది ఎవరు చెప్పండి? పురుషుణ్ణి అవయవ నిర్మాణం చేసింది ఎవరు? వెరీ గుడ్. స్త్రీలను చేసింది ఎవరు? స్త్రీల అవయవ నిర్మాణం చేసింది ఎవరు? చేసినోడు మాట్లాడితే నీకేంటి బాధ? నీకు అర్థమవుతుంది పాయింట్? స్త్రీలను పురుషులను చేసింది ఆయనే, ఆయన ఏమైనా మాట్లాడచ్చు. కాకపోతే ఆయన మాట్లాడిన సందర్భం ఏంటో తెలుసా, ఇశ్రాయేలీయులను చాలా బాధ పెట్టారండి. మామూలుగా బాధ పెట్టలేదు. ఆ బాధను నేను ఎంత బాధపడుతున్నా నీకు అర్థం కావాలంటే మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ బాధను వ్యక్తం చేయడానికి ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో ఆ స్టాండర్డ్లో ఆ పదాలు ఉపయోగించి ఆయన బాధను వెలిబుచ్చాడే తప్పితే అది నీకు అశ్లీలత. ఆయన దండిస్తున్నాడు ఇశ్రాయేలీయులను ఒక స్త్రీగా పోల్చి, ఆ ఇశ్రాయేలీయులను ఆయన దండించే కార్యక్రమం. ఆ ఇశ్రాయేలును పొగిడాడు కూడా. పరమగీతాల్లో చూస్తే ఆ ఇశ్రాయేలును ఒక స్త్రీగా పోలుస్తూ ఆ స్త్రీని పొగిడాడు కూడా. ఎలా? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అన్నాడు అక్కడ. మరి అలాంటి స్త్రీ నా ముందు ఒక వేశ్యలాగా కనపడుతోంది, ఒక వ్యభిచారిలాగా తయారైపోయింది, గనుక ఆమెను అవమానపరుస్తాను.
అన్యజనులొచ్చి ఆమెను చీల్చివేయనట్టుగా చేస్తానని ఆవిడను ప్రశంసించిన దేవుడే ఆవిడ బ్రతికిలా అయిపోతుందని చెప్పాడు. ఆయన మనసులో ఉద్దేశం నీకు అర్థం కాక పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది అన్నట్టుగా ఆయన పనిష్మెంట్తో దండిస్తుంటే అశ్లీలత అంటున్నావు. 24 గంటలు నీ బ్రతుకు నీ ఆలోచన అదే కనుక దేవుణ్ణి కూడా అదే కోణంలో చూస్తున్నావు. ఏమంటే 10వ తరగతి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ 10th క్లాస్. బయోలాజికల్ సైన్స్ అని మీకు లేదా ఒక సబ్జెక్ట్? బయాలజీ ఉందా లేదా? ఉంది. బయాలజీలో ఏమండి హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ ఉంటుంది, ఉందా లేదా? హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనిషి ఎలా జన్మిస్తాడు అన్న దాన్ని సవివరంగా వివరిస్తూ ఏమండి పురుషులను స్త్రీలను ఎలా వర్ణించారో ఎలా చూపించారో మీ పిల్లలు మీరు చదువుకుంటున్నారు పాఠశాలలో. మరి దానికి ఏమని పేరు పెట్టావు? ఇది నాలెడ్జ్, సైన్స్. మరి దేవుడు మాట్లాడితే అశ్లీలత అంటే ఒక విషయాన్ని ఎలా చూడాలో కూడా అర్థం కాని నువ్వు దేవుణ్ణి అశ్లీలత అనకూడదు. దేవుణ్ణి అశ్లీలత అనకూడదు, అది అశ్లీలత కాదు. ఈ విషయములన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డే. బుద్ధి కలుగుటకై మా చదువుకోరా అని దేవుడు చెబితే రాయించిన వాడినే తప్పుపట్టడానికి వస్తున్నాడు. ఏం చేయాలేంటి? యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలి? అవన్నీ చేస్తాడు, మీరేం బాధపడకండి. గనక ప్రియులారా, వీళ్ళు చేసిన ఈ 6 ఆరోపణలు ఎంత అసంబద్ధంగా ఎంత అర్థరహితంగా ఉన్నాయో బైబిల్ చదివితే కానీ ఇది మనకు అర్థం కాదు. రేపు పొద్దున ఎవడన్నా మీ దగ్గరకు వచ్చి ఊహించి రాశాడు మనిషి అన్నాడా, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అని ముందు పెట్టి ఊహించి రాస్తే ఇవెందుకు చెబుతాడు రా? ఊహించి రాస్తే హబుల్ టెలిస్కోప్ కనుగొనక ముందే ఆకాశం పైన జలాలు ఉన్నాయి అని ఎలా చెబుతాడు అని ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న. అసలు వాడు బౌండరీలోనికే రాకూడదు, మీరు బౌండరీ బయటే కొట్టాలి, బయటే. తర్వాత 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 విషయం, ఇవన్నీ ఎలా చెప్పగలిగాడు? ఆడు జవాబు చెప్పేంతవరకు వదలకండి. నేను చెప్పలేను బాబోయ్ అన్నాడా, అలాగైతే బైబిల్ జోనికి రాకు, అలాగైతే బైబిల్ జోనికి రాకు అని నోర్లు ముయించి నెహెమ్యా 8:8లో ఉన్నట్టుగా తీయండి చివరిగా రెఫరెన్స్ త్వరగా. నెహెమ్యా 8:8 కమాన్. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. దేనిని వివరించి? దేవుని గ్రంథం. గ్రంథం నెహెమ్యా గారు ఏమంటున్నారు ఈ పుస్తకాన్ని? దేవుని గ్రంథం. యెషయా 34:16 మీకు బాగా తెలుసు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనండి. దేవుని గ్రంథం అని బైబిల్ నొక్కా నుంచి చెబుతోంది, ఈ పుస్తకాలన్నీ దేవుని గ్రంథం అని. ఇది నీకు అర్థమైతే, అర్థమైతే పరమార్థం నీకు అర్థమైతే అలా జీవిస్తే నువ్వు పరలోకంలో ప్రవేశించగలవు. అన్యాయంగా అనవసరంగా తొందరపడి నోరు జారి ఇది దేవుని గ్రంథము కాదని నోరు జారావా? నువ్వు జారేది పాతాళానికని మాత్రమే.